నమస్తే సార్. సార్ ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ ఉదయం న్యూస్ పేపర్ చదివారా? మన సిటీ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్న కేసులు 921, వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ 2,17,500. కానీ మనం సిటీ పోలీసులను చూస్తేనే సిటీ గడగడలాడుతోంది. ట్రాఫిక్ పోలీసులను చూస్తే లైసెన్స్ చూపిస్తున్నారు, ఆర్సీ చూపిస్తున్నారు. అంతెందుకు? దూరం నుంచి చూడగానే తలకి హెల్మెట్ పెట్టుకుని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతున్నారు. కానీ మనల్ని ఒక్కడు కూడా లెక్క చేయడం లేదు. సో ఈ రోజు నుంచి మనం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ట్రైన్లో టికెట్ లేకుండా ట్రావెల్ చేసేవాళ్ళని, ఫుట్బోర్డ్ పై ట్రావెల్ చేసేవాళ్ళని, స్టేషన్ గలీ చేసేవాళ్ళని ఒక్కరిని విడిచిపెట్టకుండా అరెస్ట్ చేయండి. నిన్నేరా ఆపరా, ఎందుకు పిలుస్తున్నాడు సార్? మనం వెళ్దాం సార్. ఓయ్ ఏ కేసు అయినా సరే ఆయన చూసుకుంటాడు, ఉండు. మనం పోలేదంటే ఇద్దరిని సస్పెండ్ చేస్తారు సార్. అయితే పోతా. రేయ్ ఆగరా, రేయ్ రేయ్ ఆగరా, పరిగెత్తకరా, రేయ్ ఆగమంటు, రేయ్ త్వరగా పోదా, రేయ్ ఆగు, త్వరగా రండి. నీకే చెప్పేది ఆగరా, రేయ్ ఆగరా, రేయ్ ఆగరా, రేయ్. ట్రాక్ మీద సార్ ఒంటికి వెళ్ళాను. అంత నిర్లక్ష్యరా నీకు, లేవరా. ఏం పోలీసులే మీరు, ఉత్త పోసుకుంటే కూడా పట్టుకెళ్తారు? ట్రైన్ లో పోసినా కూడా ట్రాక్ మీద పడేది. అంత శుభ్రత చూసేవాళ్ళు ఓసీలో అక్కడక్కడ నీకు ఓసీలో టాయిలెట్స్, ఏసీలో వెస్ట్ టాయిలెట్స్ కట్టిస్తారా? ఊరికే చించుకోకుండా మెదలు కూడా కూర్చోరా? మన ఎంత తెలిసినా వీళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు. హలో, ఏంటి సార్ ఎవరు పట్టించుకోవడం లేదు? వచ్చినప్పుడు అందరూ ఇలాగే సౌండ్ ఇచ్చారు, నోరు నొప్పెట్టి సైలెంట్ అయిపోయారు. బాస్, మీ పేరు? భాస్కర్, సినిమా డైరెక్టర్. సార్ ఏ సినిమా చేశారు? ఇక మీదటే చేయబోతున్నాను. మీరెప్పుడు వచ్చారు? నేనే ఫస్ట్. ట్రైన్ బయలుదేరుతోంది, నువ్వు టికెట్ తీసుకున్నంత మాత్రాన ఇండియా అప్పు తీరుతుందా లేక వడ్డీకి తిప్పుతారా? నోరు ముసుకురారా? వితౌట్ టికెటా? అవును, ఇందులో మీ ఫ్రెండ్ ఏడి? వాడిని పోలీసులు పట్టుకోలేదు. ఏంటి బాస్, అతను కూడా ఇరికించవచ్చు కదా? అది కాదు బాస్, మీకు కంపెనీగా ఉంటుంది కదా. ప్రాణ స్నేహితుణ్ణి పట్టించిన వాళ్ళు ఎవరు బాగుపడ్డట్టు చరిత్రే లేదు. సోబర్ బాస్, మా నాయకుళ్ళగా మాట్లాడావు. జీ మీరు? పులి రాజు, యథార్థ నాయకుడు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుణ్ణి. జీ, ఈరోజు మీ హీరో సినిమా రిలీజ్ కదా? అవును బాసు, మా నాయకుడు సినిమా రిలీజ్లో బిజీగా ఉన్నాను. అప్పుడే వీళ్ళు పట్టుకున్నారు. రే, అక్కడ పోస్టర్ అంటించరా. నా అలా చేస్తే పోలీస్ పట్టుకుంటారు. రే, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? సిటీ మొత్తం పోస్టర్లు అంటించాం. ఈ ట్రైన్ మీద అంటించాం అనుకో, మన నాయకుడు పేరు ఢిల్లీ వరకు వెళ్తుంది. పోస్టర్ అంటించరా, కొంచెం పక్కన. ఎవరా మీరు? ట్రైన్ మీద పోస్టర్ అతికించకూడదు. నిన్ను ఏమండి, మీరు కూడా పరిగెత్తుండొచ్చుగా. మా సంఘం ఉద్దేశం ఏంటంటే స్నేహితుడు స్నేహితుడికే సహాయపడాలి. పోలీసులే స్నేహితుడు అని అంటారు, కానీ వీళ్ళు ఇలా వెన్నుపోటు పడుస్తారని అనుకోలేదు. బ్రదర్, ఫుల్గా ఇదే పనేనా? సగం టైం మెకానిక్ సార్. వెరీ గుడ్. ఎప్పుడైనా సరే మన కులవృత్తి మనకి భోజనం పెడుతుంది. ఈయనవరు సార్? ఈయన పేరు కోటీశ్వర్డు, శివకార్తికేయన్ ఫ్యాను. సార్, ఈయనేమో శశికుమార్ గారు ఫ్యాను, ఆయనేమో శివకార్తికేయన్ ఫ్యాను.
అంతా ఫ్యాన్ల మయంగా ఉంది కదా సార్. ఎంతకీ అతను ఎవరు? అతనికి స్విస్ బ్యాంకులో అకౌంట్ ఉందా? ముక్కు మొహం తెలియని వాళ్ళకి నేను ఫ్యాన్ అని చెప్తున్నారు సార్. ఆయన ఒక ఆర్టిస్టు. ఆర్టిస్ట్ అంటే బొమ్మలకి ఇస్తారా? సూపర్ స్టార్ అంటే పిల్లలకి ఎలా ఇష్టమో అదే విధంగా ఇప్పుడున్న పిల్లలకి ఈయనంటే అంత ఇష్టం సార్. ఓహో. ఎనీవే, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. ఈరోజు హాలిడే, ప్రజలతో కలిసి ప్రయాణం చేద్దామని ట్రైన్లో వచ్చాను. హెవీ క్రౌడ్. ఈ జనాలంతా ఎలా ప్రయాణం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందరూ ఏలాడుతూ వస్తున్నట్టే నేను వచ్చాను. నన్ను మాత్రం తీసుకొచ్చారు సార్? ఏలాడుతూ వచ్చినందుకు తీసుకొచ్చారా? ఎస్. ఇప్పటి వరకు నన్ను ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం చెప్పగలను, వాళ్ళ తప్పు వాళ్లే తెలుసుకొని నన్ను విడుదల చేసేస్తారు. పట్టుకున్న కేసుల్ని జాగ్రత్తగా ఉంచారా? ఏంటి అడిగిన ప్రతిదానికి అవును అవును అంటావు? స్టేట్ పోలీసుని చూసి పబ్లిక్ భయపడుతోందని మనం చెప్పుకుంటే చాలదయ్యా. మన రైల్వే ఫోర్స్ పవర్ ఏంటనేది పబ్లిక్కి తెలియాలి. వాళ్ళకంటే మనం ఎందులోనూ తక్కువ కాదు. తెలిసిందా? తెలిసింది సార్. ముందు అది మైండ్లో పెట్టుకో, అప్పుడే పబ్లిక్ భయపడతారు. అలాగే సార్. సార్, ఎవరు సార్ ఆయన అడితిరిగి కూర్చున్నారు? నేను రాగానే అడిగాను, నాకు కూడా సమాధానం చెప్పలేదు. నువ్వు అడిగితే చెప్తాడా ఏంటి? అరే ఆ విషయం వదిలేండి సార్. ఈయనే నాలాగా పెద్ద బిజినెస్ మ్యాన్. ఇంకేంటి, మీరు రిటైలా లేక హోల్సేలా? రెండు సేతనా. ఏం ప్రాబ్లం రాదా? వ్యాపారం అంటే ప్రాబ్లం రాకుండా ఉంటారు. ఏం వచ్చినా కూడా అన్ని దాటుకుంటూ వెళ్లాల్సిందే కదా. ఏంటి, రైల్వేకి పట్టాలు సప్లై చేస్తారా? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్? ఏవయ్యా, వీడి మొహం చూస్తే రైల్వేకి ట్రాక్ సప్లై చేసేవాళ్ళు ఉన్నాడా? దొంగోడీడో. అదే కదా. అవును, పట్టాలు దొంగతనం చేసి ఏం చేస్తారేంటి? ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? మీరు పట్టాలు దొంగిలించడానికి నేను స్కూల్కి వెళ్ళడానికి ఏంటి సార్ సంబంధం? స్కూల్లో డింగ్ 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 ఉన్న బెల్ల కొడతారు కదా, అవేమన్నా వాటంతట అవే వచ్చాయా? నేను సప్లై చేస్తేనే వచ్చినా. ఏవయ్యా, మేమందరం నవ్వుతుంటే నువ్వేంటి అలా ఉన్నావు? 2 సంవత్సరాలుగా ట్రై చేసిన జాబ్ సార్, ఇప్పుడు అపాయింట్మెంట్ వచ్చింది. కరెక్ట్ గా జాయిన్ అయ్యే సమయంలో ఫుట్బాల్ కొట్టేనని పట్టుకున్నారు సార్. ఈ రోజు నేను జాబ్ లో జాయిన్ అవ్వకపోతే నా లైఫే పోతుంది సార్. ఆ హెవీ క్రౌడ్ లో నేను లోపలికి వెళ్ళలేకపోయాను సార్. ఒకటి, ట్రైన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండాలి, లేకపోతే కంపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉండాలి. లేనప్పుడు ఏం చేస్తాం సార్? సార్, దీనికి మీరు ఫీల్ అవ్వకండి సార్. వాళ్ళకి ఒక రోజుకి ఇన్ని కేసులు పట్టుకోవాలని లెక్క ఉంది సార్. అన్నయ్య చూడండి, ఎక్కడో కూర్చుని మందు కొడుతుంటే ట్రాక్ మీద కూర్చుని మందు కొట్టాడని లోపలేశారు. నెక్స్ట్ ట్రైన్ కూడా వచ్చేసింది. నమస్తే సార్. రై, టీ కవర్స్ లో పాప్కార్న్ అమ్మద్దని ఎన్నిసార్లు చెప్పాను సార్? అమ్మను సార్. ఏం కేసు సార్? దొంగ విసిడీలు సార్. రైట్ సార్, బైక్ కూడా స్టీడిల్ సార్. ఎంత మంది శ్రమ ఉందో తెలుసా ఇందులో? బ్రోకర్ పనులు చేస్తున్నావా? ఇదేం కేసయ్యా సార్? తప్పు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సార్. తప్పు చేసిన వాడిని ఇంత సాఫ్ట్ గా తీసుకొస్తున్నావు? రెండు తగిలించక వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకున్నా సార్. ఫోన్ ఇవ్వరా? సెల్ ఫోన్ తీసుకోండి. మందు కొట్టడానికి అంత అర్జెంట్ సార్? అర్జెంట్ సార్. ప్లీజ్ సార్. జీవితం పోతుంది సార్. సార్, ఏంటి మందు కొట్టావా సార్? మనల్ అంతా కొడతారా సార్? లేదు, ఎత్తుకుని ముద్దెట్టుకుంటారా? ఓయ్,
ఎంత తాగవయ్యా? ఒక క్వార్టర్. ఒక ఎంత గబ్బు కొడుతుంది? జరగవా అవతలకి. ఇంకా జరగంత అలాగే మిగిలిపోయింది. ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. మనల్ని ఇక్కడి నుంచి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? కరెక్ట్గా 1 గంటకి కోర్టుకి తీసుకెళ్తారు. అక్కడ 300 కట్టే అనుకో, వెంటనే రిలీజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్స్ బాస్. ఎంత? 300? ఎస్, జస్ట్ 300. కట్టకపోతే అత్తారింటికి పంపిస్తారు. అంటే ఏంటి సార్? జైలు. అవునయ్యా. ఏంటి సార్ మీరు అనేది? నిజమే చెప్తున్నాను. ఏంటి సార్ జైలు అంటారు? జైలు అంటే నాకు చాలా భయం సార్. ఇంతవరకు ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు సార్. పాపయ్యా బాబు, ఏంటి చిన్నపిల్లలు బయటకు వెళ్ళేసారంటే 5,000 సంపాదిస్తాను. డైరెక్టర్ గారు మీరు కూడా సరే సైలెంట్ గా ఉంటే రిలీఫ్ గా ఉంటుంది. బ్రదర్, అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ఏదో ట్రైన్లో బాంబు పెట్టినట్టు మిమ్మల్ని లాక్కొచ్చారు కదా, ఏం జరిగింది చెప్పండి. ప్రొసీడ్. సార్, దీనికోసం మిమ్మల్ని అరెస్ట్ చేశారు? ఛా, వాడాడు బూతు బొమ్మలో ట్రైన్లో వేస్తుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం మానేసి పోయి పోయి మిమ్మల్ని అరెస్ట్ చేశారేంటండి? అందుకే రైల్వే పోలీసుని ఎవ్వరూ గౌరవించారు. వేటి వేటికి అరెస్ట్ చేయాలని రూల్స్ లేకుండా పోయాయి సార్. ఏమండి, నిజంగా రూల్స్ అనేవి ఉంటే నన్నెందుకు అరెస్ట్ చేయాలి చెప్పండి? టికెట్ లేకుండా వచ్చానా లేక ఫుట్బాట్లో వచ్చానా? అందరూ ఏలాడుతూ వచ్చినట్టు నేను దాన్ని పట్టుకుని ఏలాడాను. అండర్స్టాండ్? మీరెవరు కంగారు పడకండి బ్రదర్స్. ఇప్పటి నుంచి మనం అందరం ఫ్రెండ్స్. నా పేరు కోటేశ్వరరావు, ఇతని పేరు భాస్కర్, అతని పేరు సతీష్. అనకుండా దున్నపోతూ బర్రే. ఏంటి వాళ్ళందరి పేర్లు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మనందరి గురించి తెలుసుకుంటేనే కదా అన్యోన్యంగా ఉండగలం. ఐ లైక్ ఇట్. పాండిచ్చేరిలో మందు చాలా చీప్ అని చెప్తూ ఉంటారు. నేను చెప్పింది కరెక్టే కదా? మీ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రొసీడ్. అందరూ వినండి. పాలు, వంకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, చేపలమ్మా చేపలు, ప్లాస్టిక్ సామాన్లు, ఇంకా ఇనుప సామాన్లు. ఏం బ్రదర్, ఇంత సాఫ్ట్గా ఉండే నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావు? ఒక మామూలు మనిషి పడని కష్టాలని నువ్వు అనుభవించావు. విన్న మా అందరికి ఇంత బాధగా ఉంది. అనుభవించావు? ఇవన్నీ నేను చేయలేదు సార్. నేను ఇలాంటి పని ఏదో చేయాలి అని నా ఫ్రెండ్ కోరిక. డైరెక్టర్? ఎస్. ఎన్ని కథలు వినుంటావు? అతని కథ ఏంటి విన్నా చెప్పవయ్యా. సార్, సినిమా అనుకుని చెప్పండి సార్. బెంగళూరుకు 4 గంటకి నేనే కదా వెళ్తుంది. నేనే ఇంకా రెడీ అవ్వలేదు. పని పాట లేకుండా తిరిగి నువ్వెందుకు రా? ఎంత తొందరగా రెడీ అయ్యో. బావా, ఇంట్లో ఉంటేనే నువ్వు పనికి వెళ్ళేవాడివి, నేను పనికి వెళ్ళిన వాడిని. బయటకు వెళ్తే ఇద్దరం ఒకటే, తెలుసుగా. అయితే ఎప్పుడు పనికి వెళ్తారో నువ్వు? నువ్వు వెళ్తున్నావుగా, నేను ఎందుకు వెళ్ళాలి? రైట్. అయితే పనికే వెళ్ళకూడదని నిర్ణయించుకున్నావా? మీరు బస్సులో డ్రాప్ చేయలేవద్దా? వద్దు వద్దు, ఉండు, వచ్చేస్తాను. ఆ భయం ఉండాలి. హలో, గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ మేఘల ఫ్రమ్ ఛాలెంజ్ ఫైనాన్స్ కంపెనీ. సో మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఒక ఫ్యూ మినిట్స్ టైం ఇచ్చారంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి మేఘల. థ్యాంక్ యూ సార్. సార్, యాక్చువల్లీ మా కంపెనీ ఒక మల్టీనేషనల్ కంపెనీ. మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ప్రాఫిట్ దొరుకుతుంది. సార్, ఒక్కొక్క స్కీమ్ మీకు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో మీకు ఏది నచ్చితే దానిలో ఫైనాన్స్ చేయొచ్చు. సో మా ప్లాన్స్ అన్ని విన్నారు కదా సార్? యా. అవును, మీ పేరే ఉన్నారు సార్? మేఘలా సార్. నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. సార్, ప్లాన్స్ అన్ని, మీరు చెప్పిన ప్లాన్స్ అన్ని చాలా సూపర్ అండి. ఇలాంటి ఆఫర్ కోసం నేను కూడా చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఓకే సార్. ఒకటి సార్, మీ పేరు సార్? సత్య. సత్య, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకే సార్. సార్, మా ఎగ్జిక్యూటివ్ ఒకసారి మీతో మాట్లాడమని చెప్పనా? అయ్యో, అవన్నీ ఎందుకండి? మీరే సూపర్ గా చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకండి? మీరు ఏ ప్లాన్ చూస్ చేశారు సార్? అదే మేఘల, మీరు చెప్పిన ప్లాన్స్ లో ఏమైనా ఫ్లాప్ అయితే నాకు లాస్ అవుతుంది. బట్ అన్ని వెరీ ఎక్సెంట్ అండి.
సో అందుకే సెలక్షన్ లో ఒక చిన్న కన్ఫ్యూజన్. If you don't mind, ఇంకా ఒకే ఒకసారి వింటే I can finalize. Okay sir, మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయనా సార్? ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. సార్, ఎప్పుడు కాల్ చేయమంటారు? Tomorrow same time? Okay sir, definitely sir. I'll call you tomorrow sir. Thank you sir. హాయ్ మేఘల. సార్, ఎలా సార్? చెప్పకుండానే నేనే అని కనిపెట్టారు? చాలా సింపుల్ అండి, మిమ్మల్ని స్ట్రైట్ గా చూడాల్సిన అవసరమే లేదండి. మీతో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడే మీ సిన్సియారిటీ, డిగ్నిటీ, పంచువాలిటీ అన్ని తేలిక కనిపెట్టేయచ్చు. ప్లాన్ గురించి చెప్పమంటారా సార్? చెప్పండి మేఘల, ఐఎమ్ వెయిటింగ్. డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా సార్? ఎవరితో మాట్లాడుతూనే మాట్లాడ. థ్యాంక్ యూ సార్. ఏ ప్లాన్ చూస్ చేశారు సార్? దానికి ముందు ఫ్యూ మినిట్స్ మీతో మాట్లాడొచ్చా? చెప్పండి సార్. నాకు తరచూ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి హాఫ్ అవర్ నుంచి 45 మినిట్స్ పడుతూ ఉంటుంది. నా ఫ్రెండ్ ఎప్పుడు నాతోనే వస్తూ ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. టైం గడిచేదే తెలియదండి. సరే, వాడు సడన్ గా 2 డేస్ బెంగళూరు వెళ్తున్నాడు. నేను చాలా షాక్ అయ్యానండి. ఏం చేయాలో తెలియట్లేదు. రోజు కూడా ఉండేవాడు లేకపోతే చాలా అప్సెట్ గా ఉందండి. అప్పుడే మీరు కాల్ చేశారు. నిజంగా చెప్తున్నానండి, నా ఫ్రెండ్ కంటే కూడా మీరే ఎక్కువ బ్లేడ్ వేశారు. హలో హలో, ఏంట్రా ఎప్పట్లాగా మార్కెటింగ్ గోల్స్? మరేంటి బావా, ఉదయాన్నే ఫోన్ చేసి స్నానం చేసి రెడీ దాకా బ్లేడ్ ఇస్తున్నారా? అది కూడా పర్వాలేదు. మనం అర్జెంట్ గా ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు మళ్ళీ వీళ్ళే ఫోన్ రా, నేను కూడా నువ్వే చేస్తుంటావు బండి పక్కన ఆపితే. ఒకటే సోదరా, ఒకటి వాళ్ళలో దొరికిందిరా, నేను దాన్ని బాగా ఏడిపించాను. హాయ్ మేఘల. హేయ్, ఏంటి కోపంగా ఉన్నావు? ఈ రోజు ఒకడు నన్ను ఫోన్ లో బలే ఏడిపించాడే. మన బిజినెస్ అది కదే, ఫోన్ చేసినప్పుడు ఏడిపిస్తే పర్వాలేదే. ఫోన్ చేసినందుకే ఏడిపించాడు. అందుకే నాలాగుండాలనేది. నన్ను ఏడిపించిన వాళ్ళందరినీ ఎలా తరిమేశానో తెలుసా? ఈ నెంబర్ని ట్రేస్ అవుట్ చేస్తావా అన్నా? నాన్న నీతో మాట్లాడాలట, రమ్మన్నారు. దేనికిరా, అదే ప్రాబ్లమా? నువ్వు అది కూడా దాటేశావు. దాటేశానా? మీ కుటుంబం మొత్తం ఒక టైప్ రా. హాయ్ అంకుల్. రా సత్యా. నాతో మాట్లాడమని చెప్పారట, ఎనీ ప్రాబ్లం? వచ్చేసాడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. డోంట్ మేక్ హిమ్ సిట్ అండ్ టాక్. బ్యాచిలర్స్ కి అస్సలు ఇల్లు ఇవ్వద్దని మొత్తుకున్నాను, నా మాట విన్నారా? ఫాస్ట్ ఆస్క్ హిమ్ టు వేకెట్ ద హౌస్. అంకుల్, ఏమైంది అంకుల్? ఏం లేదయ్యా, పొద్దున్నే ఒక అమ్మాయి వచ్చింది. సత్యా, ఎక్కడ ఉన్నావు? బయటికి రారా, బయటికి. సత్యా, హూ ఆర్ యు? హూవా? ఏంటి తెలియనట్టు అడుగుతున్నావు? సైట్ కొడతాడంట, లవ్ చేస్తాడంట, తిరుగుతాడంట, అంతా అయిపోయాక వదిలేసి వెళ్ళిపోతాడా? ఏంటి అంటే మా హౌస్ ఓనర్ అడగాలంటే? ఏం మాట్లాడుకు, తెలుగు అర్థం అవుతుందిగా. నేను 2 రోజులు టైం ఇస్తాను, ఈ లోపు నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడగలేదో. ఈ రోజు చార్ ఎగిరింది, రేపు నువ్వే ఎగురుతావు. జాగ్రత్త, గుర్తుంచుకో. అంకుల్, ఎవరు తను? ఎవరు చెప్పండి, దాని అంత చూస్తాను చెప్పండి. ఊరికే నటించొద్దని చెప్పండి. అది ఎవరో తెలియకుండా నేను ఈ రోజు నుంచి దాని చుట్టూ తిరుగుతున్నాడా? వి డోంట్ నీడ్ హిస్ డ్రామాస్. ఇలాంటి వాడికి అలాంటి అమ్మాయి దొరకడం పెద్ద విషయం. సంతోషించమనండి. వై దిస్ హెడేక్? 2 రోజులు టైం ఇస్తున్నాను, ఈ లోప అమ్మాయి దగ్గర క్షమాపణ అడగమనండి, లేకపోతే ఇల్లు ఖాళీ చేయమనండి. అంకుల్, అది యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంకుల్, నా పొజిషనే పనివాడు. ఎవరు తను? ఈయన కూడా చెప్పడం లేదు. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? మీరు ఇప్పుడు బండా పక్కపోతే కిడ్నాప్ చేశారని అరుస్తాను. బండడా, ఏంట్రా నీ సమస్య? కొట్టేనంటేనా? నేను ఇతో వస్తాను, కానీ 2 కండిషన్. కండిషన్లు కూడా ఉన్నాయరా నీకు? ఫస్ట్, నువ్వు నాకు చాలా ఐస్ క్రీమ్లు కొనియాలి. కొనిస్తాడరా. రెండోది, వీడు నాతో అస్సలు రాకూడదు. తర్వాత నన్ను వదిలి నీతో వస్తాడా? రే ఆగ్రా, రే రే ఆగ్రా, చెప్పేది మీరు. నన్ను వదిలి వెళ్ళకరా, తర్వాత నీ ఇష్టం.
తీసుకోరా. వాళ్ళకేమో కాస్ట్లీ ఐస్ క్రీము, నాకేమో నార్మల్ ఐస్ క్రీమా? నాకు ఐస్ క్రీమ్ వద్దు, ఏం వద్దు, ఇంట్లో వదిలిపెట్టు చాలు. ఏంట్రా బాగుతున్నావు, ఊరికే మెమ్మలగా గోల్చేయకు. నువ్వు తనతో పాటు రావడం నేను నా కళ్ళతో చూశాను. ఎవరితో వచ్చానరా? మనం 2 రోజుల నుంచి వెతుకుతున్నాం కదా తనతో పాటు. రేరే, తన ఎక్కడే ఉందా? రేరే ప్లీజ్ రా, చెప్పరా, ఎక్కడ ఉందిరా, చెప్పరా. అరే ఓవర్ యాక్షన్ చేయకు, నీ డ్రామాలో నాకు కామెడీ క్యారెక్టరా? రే నిజంగా నాకు తెలియదురా, 2 డేస్ నీతో ఉన్నానుగా, ప్లీజ్ రా, చెప్పరా. మరైతే తన దగ్గర నా ఐస్ క్రీమ్ కొనిస్తావా? తను ఎవరో తెలిస్తే కొనివ్వడానికి. నా బంగారం కదా, ప్లీజ్, నా బుజ్జు కదా, ప్లీజ్ 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 ప్లీజ్. అదిగో అటు వెళ్తోంది చూడు. ఎక్కడరా? కళ్ళు కనపడడం లేదా? ఆ వైలెట్ కలర్ చూడిదార్. వైలెట్ కలరా? థ్యాంక్స్ రే బంగారం, పట్టుకో పట్టుకో పట్టుకో. స్టాప్. ఏమండి, అక్కడి నుంచి అరుస్తూ వస్తున్నాను, మీ పాటికి వెళ్ళిపోతూ ఉన్నారు. సారీ అండి, నేను గమనించలేదు. ఎంతకీ మీరెవరు? సత్య అండి. సత్య అంటే? హలో, మీ లవర్ అండి. ఏమండి, ఇంటికి వచ్చి అంత ధైర్యంగా గొడవ చేసి వెళ్ళారు, ఇప్పుడు ఎందుకండి భయం? అది నేను కాదు. అయితే అది మీరే. అదే చెప్తున్నానుగా. సరే ఆగి మాట్లాడండి. హలో, నేను కాదని చెప్తుంటే అర్థం కదా? అనవసరంగా ఫాలో అయ్యారంటే పోలీసులు పిలుస్తాను. పిలుద్దామండి. పోలీస్, పోలీస్. లూసా నువ్వు? లేదండి, పిలుద్దామండి. మీ డౌట్ క్లియర్ అవుతుంది, నాది క్లియర్ అవుతుంది. పోలీస్, పోలీస్. ఈ అరవకు, మీ ఇంటికి వచ్చింది నేనే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చేసిందంతా చేసి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారా? ఒక మంచి కుర్రాడి జీవితాన్ని నాశనం చేసి వాడికి ఒక లైఫ్లో పిల్లే దొరకకుండా ప్రాబ్లం క్రియేట్ చేశారు. సరే ఓ పంచండి, మా హౌస్ ఓనర్కి మీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పండి. అదంతా కుదరదు. అయితే ఉందని చెప్పండి. హలో, ఏంటి వేళాకోళంగా ఉందా? మీరు చేసిన దానికి మళ్ళీ తిరిగి చేశాను, అంతే. అయితే నేను ఏం చేసినా మీరు తిరిగి అదే చేస్తారు? ఖచ్చితంగా. ఏం చేసినానా? ఏమైనా చేసుకోవచ్చు. షూర్? షూర్. ఐ లవ్ యూ అండి. ఇడియట్. హలో, ఇడియట్ కాదండి, లవ్ అండి. హలో, ఏమండి, ఏం చేసినా తిరిగి చేస్తానని చెప్పారు? నేను ఊరికే అనలేదండి. ఐ లవ్ యూ, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అండి. మీ మనసులో అసలు ఏమనుకుంటున్నారు? 7 నెలలుగా నేను ఫాలో అవుతున్నాను, సమాధానం చెప్పడం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తేనే కానీ తెలుస్తుంది. ఇలా మౌనంగా ఉంటే వదిలేస్తాను అనుకున్నారా ఏంటి? అంత తేలిక వదిలిపెట్టను. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే ఫాలో చేస్తే మాత్రం చాలదు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని బాగా గాయపరచుండాలి. నువ్వు నాకు ఎటువంటి గాయాన్ని ఏర్పరచలేదు, మరి ఎలారా లవ్ వస్తుంది? తను ఏముంటుంది, తను చెప్పింది దేని గురించి? ఏం సార్, గాయాలు ఏర్పడాలని చెప్పింది. అయితే మరి ఏం చేశారు సార్? అరే ఇదేం పెద్ద విషయమా? పోయేదారిలో డ్రైనేజ్ ఓపెన్ చేశారనుకోండి, అందులో పడిపోతుంది, అది కూడా ఇబ్బందే కదా. ఎట్లా ఉంది నేను చెప్పింది? వదిలే. ట్రైన్ ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తావు? వెళ్ళవయ్యా. తమ్ముడు నువ్వు కంటిన్యూ చేయి. ఇప్పుడే నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు. సూసైడ్ అటెంప్ట్ చేసే అదే లేదండి. అలవాక పోస్ట్ అంటిస్తే సింపతి వచ్చి లవ్ చేస్తుందేమో అనుకున్నాను. సార్, వర్కౌట్ అయిందా?
అది హే అక్కడ చూడవే, వాడుక కేడియే ఎక్కువ. నువ్వు చెప్తే కరెక్టే ఉంటుంది. మామూలుగా కనీసం తిరిగి చూసేది, ఆ రోజు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఈ ట్విస్ట్ నేను అనుకున్నదే, కానీ గెస్ట్ చేసేలా ఉంది. నేనేం చెప్తానంటే, నువ్వే డెడ్ బాడీగా పడుకొని ఒక మాల వేసుకొని అగరబత్తులు వెలిగించుకొని 10 మందిని నిలబెట్టావు అనుకో, రియల్ గా ఉండేది అమ్మాయి వర్కౌట్ అయ్యేది. బాస్, ఈ కాలం పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. సార్, మీరు అసలు ఊరికే ఉండరా? ఒక మంచి లాజిక్ చెప్దామంటే చెప్పనివ్వరేంటి? మీరు చెప్పండి సార్, తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఇచ్చాను చూడండి, ఒక పెద్ద షాక్. అటు చూడవే, ఇది సూపర్ గా ఉంది, సూపర్ పంచ్, కంటిన్యూ. తర్వాత ఏం చేశారు బాస్? ఇప్పుడు ఆగుతావా లేదా? ఏమండి మిమ్మల్ని? ఏమండి ఇప్పుడైనా మీరు చెప్పినట్టు జరిగిందా? సూపర్ లవ్ సార్, కంగ్రాచులేషన్స్ సార్, సూపర్ సూపర్ సార్. ల్యాండ్ ఆర్డర్ పోలీసుని చూసి భయపడే పబ్లిక్ మనల్ని చూసి ఎందుకు భయపడడం లేదు? అందుకు కారణం కనిపెట్టాలి. మీకేమనిపిస్తోందయ్యా? పోలీసులందరికీ నంబర్ ఉన్నట్టుగానే మనకు కూడా నంబర్ ఉంటే బెటర్ సార్. అదే మనకు 182 అని ఒక నెంబర్ ఇచ్చారు కదా సార్, అందులో ఎవరు కంప్లైంట్ చేయడం లేదు సార్. అలా కాల్ చేసినా ట్రైన్ ఎప్పుడు వస్తుంది, గుమ్మడిపూలు ఆగుతుందా లేదా అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు సార్. సార్, పొద్దునే పట్టుకుని సాయంత్రం వదిలేస్తున్నాం కదా, అందుకే ఎవరు భయపడడం లేదు. ముందు ఎఫ్ఐఆర్ వేసే రైట్స్ కావాలి సార్, అప్పుడే లా అండ్ ఆర్డర్ పోలీసులను చూసి భయపడేలాగా వాళ్ళు భయపడతారు సార్. కరెక్ట్ సార్. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర సదర్న్ రైల్వేస్ లో లేడీస్ మొత్తం 100 మందిమే ఉన్నాం సార్, దాన్ని ముందు ఇంక్రీస్ చేయాలి. అవును సార్. సార్, ఈ రోజు దొరికిన వాళ్ళు భయపడితే మనం సగం విజయం సాధించాలంటే సార్? సగం విజయం ఏంటి, పూర్తి విజయం. వెళ్ళి చెక్ చేసి రావయ్యా. ఓకే సార్. నిద్రపోతున్నారా? ఇలా చేయడమే కరెక్ట్ అయ్యా. వాళ్ళు ఏం చెప్తున్నారయ్యా? సార్, అందరు ఇంట్లో నిద్రపోయినట్టు నిద్రపోతున్నారు సార్. నిద్రపోతున్నారా? వాళ్ళని ఎలా లేపాలో నాకు తెలుసు. ఇదిగోనయ్యా, దీన్ని ఓపెన్ చేసి అక్కడ పెట్టు. సరే సార్. ఇప్పుడు మన దారికి వస్తారు చూడు. మసాలా బాగా వేసినట్టున్నారు. ఈరోజు మీరందరూ అయిపోయారా? డైరెక్టర్, డైరెక్టర్ లేవయ్యా. బాబు ఏమిటయ్యా? చాలా ఆకలిగా ఉందయ్యా. బిర్యానీ వాసన రాగానే నీకు ఆకలి వేయడం మొదలెట్టిందా? నిన్న ఎప్పుడో తిన్నానయ్యా, ఆకలేస్తుంది. ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి అడుగు, ఇస్తారు. వెళ్ళు. చెప్పేది నిజమా? వెళ్ళవయ్యా, వెళ్ళి అడుగు. సరే, వెళ్తానుండు. సార్ సార్ సార్, చాలా ఆకలిగా ఉంది, తిన్నారు కానీ ఇస్తారా? వర్కౌట్ అయిందయ్యా. డైరెక్టర్ ఏంటయ్యా, ఎవడో పట్టించుకోవడం లేదు. ఏమయ్యా, వీళ్ళెప్పుడు ఇంతే సార్?
సార్ నేను బీపీ పేషెంట్ ని, కళ్ళు తిరుగుతున్నాయి సార్, తినడానికి ఏమైనా ఇవ్వండి సార్. అసలు ఏంట్రా నీ గోళ? సార్ ఒకరోజు తిరగపోతే ఏం చనిపోరులే, మంచినీళ్ళు కూడా ఇవ్వనరా, వెళ్ళి కూర్చో. ఏం చేయాలే? ఏ బ్రదర్, నువ్వేదో అడిగేవాళ్ళు ఏదో చెప్పారు, ఏంటి ప్రాబ్లం? ఆకలి వేస్తుంది, ఏమన్నా పెట్టండి సార్ అన్న. ఒక్కరోజు తినకపోతే ఏం చచ్చిపోవాలి అంటున్నారు సార్. చూసారా, కేవలం భోజనం కోసం మనం ఇలా అవమానపడాలా? ఆకలి వేస్తుంది కదా మరి. నువ్వు అడగడం తప్పు కాదయ్యా, ఇచ్చేవాళ్ళని అడగాలి. ఎవరిని అడగమంటారండి? నన్ను అడగాల్సింది. నేను ఇస్తానయ్యా, నీకేం కావాలి? ఇడ్లీ వడ, పొంగల్ వడ, పూరి, దోశ, కిచడీ. పొంగల్ ఇవ్వండి. ఏంటి సార్, హోటల్ రన్ చేస్తున్నారా? బాస్, ఒకళ్ళకి భోజనం పెట్టాలంటే హోటల్ నడపక్కర్లేదు, మంచి మనసు ఉంటే చాలు. కరెక్ట్ కరెక్ట్. ఇదిగోయ్యా బాబు. సార్, పూరి కూర ఉందా? కూరలేదు, పర్వాలేదా? పర్వాలేదు. ఇదిగోండి, ఇదిగో తమ్ముడు పట్టుకో. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. టేస్ట్ ఎలా ఉంటుంది సార్? ఇలాగే బాగా ఉంటుంది. ఆకలి తీరుతుంది. తినండి తినండి, చాలా బాగుంది కదా. నిద్రలో లేచాడు కదా, పొంగల్ తింటే బాగా నిద్ర వస్తుంది. అవును సార్. ఏంటి సౌండే రావడం లేదు, ఏంటో వెళ్ళి చూడు. ఓకే సార్. సార్ కోటి అందరూ తినడానికి కదా ఇచ్చినట్టున్నాడు సార్. నందకుమార్, వాడిని బయటకు తీసుకురావయ్య. రేయ్ ఏంట్రా ఇక్కడ హోటల్ నడుస్తున్నావు ఏంటి? లేరా లే, లేరా. సార్ మేమంతా బాగా ఫ్రెండ్స్ అయ్యాం, సాయంకాలం వరకు ఉండి వస్తాం సార్. ఓయ్ పెద్ద హిట్లర్లో చిరంజీవి గారిలా మాట్లాడుతున్నావు, నీ చెల్లెలందరినీ వీళ్ళకేచి పెళ్లి చేసావా ఏంటి? రావయ్య బయటికి. ఆగో, భోజనం మీరు పెట్టరు, పెట్టే వాళ్ళని పెట్టేవారు, ఏంటి మీ ఉద్దేశం? రే వీడెవడో తెలుసా నీకు? మేడం థ్యాంక్ యూ, బ్రదర్ ఓకే థ్యాంక్ యూ. హెల్ప్ మీ, హెల్ప్ మీ ప్లీజ్. తమ్ముడు భయపడకుండా తినండి, ఎవరికి ఫుడ్ పాయిజన్ అవ్వదు, ల్యాబ్ లో టెస్ట్ చేయించాను. లోపల డాక్టర్ అడగా, వెళ్ళి ఆయన అడుగు. సార్ ఇక్కడ ఎవరు సార్ డాక్టర్? రే అక్కడ దూరంగా వెనక్కి తిరిగి కూర్చున్నాడు చూడు, ఆయనే డాక్టర్, వెళ్ళి ఆయన అడుగు. పో. అలా చేయడం కుదరదు సార్. ఏంటి సార్ ఇలా చెప్తే ఎలా సార్? అలా చేయడం కుదరదు అని చెప్పానుగా, వెళ్ళు. సార్ చెప్తున్నారు కదా, ఎలా వాళ్ళకి అసలు ఉద్దేశం ఏంటే? ఫోన్ చెయ్యి చెప్తాను. ఫోన్ చేస్తే చెప్తాడా? చేపట్టుకుని చూసే డాక్టర్ చూశాను, ఇతనటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇతను నిజమైన డాక్టరా లేక నకిలీ డాక్టరా? ఈ మొహాన్ని ఆడ చూసినట్టుందే. నమస్తే మేడం. నమస్తే. నేను రాజమండ్రి నుంచి రామార్జున్ మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి సార్. దాంపత్య జీవితంలో పాల్గొనేటప్పుడు మీ మందులు ముందు తీసుకోవడం మంచిదా తర్వాత తీసుకోవడం మంచిదా మేడం? చాలా రోజుల నుంచి నాకు కూడా డౌట్ ఉంది, నేను కూడా డాక్టర్ అడిగి తెలుసుకుంటాను సార్. చెప్పండి సార్. అవన్నీ ప్రకటనల కోసం చేసే మోసపనులమ్మా. పనిచేయని సెల్ ఫోన్ తీసుకువెళ్ళి ఈఫిల్ టవర్ మీద పెట్టినా సిగ్నల్ దొరుకుతుందా ఏంటి? ఆయనే నేను. రే సెక్స్ డాక్టర్ సమరం గారు రా, ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు టీవీలో వస్తాడు, ఆయనే ఈయన. రండి త్వరగా రండి, లైన్లో నిలబడి లైన్లో నిలబడి, ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు, అది అలాగే అలాగే. కర్మ, దీనికి ఎలా క్యూలో నుంచున్నారు చూసావా? సార్ నాకు ఒక డౌట్. ఏంటి? అందరు కొరతలు తీరుస్తున్నారు కదా, మీ ఇంట్లో కొరత లేకుండా వెళ్ళిపోతుందా సార్? పీక్ లో వెళ్తోంది, సిటీలో 4 ఇళ్ళు ఉన్నాయి సార్. 4 ఇళ్ళు ఉన్నాయి సరే, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకి. సార్ 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 ముందు నా పరిచయం సార్. చెయ్యి చూపించవయ్యా. ఓ చెయ్యా, బలహీనంగా వాడిపోయి ఉంది, ఏంటి సమస్య? కరెంటే లేదు సార్. సరే నేను ఒక లేహాన్ని రాస్తాను, అది తీసుకువెళ్ళి మీ ఆవిడికి ఇవ్వు. నా లేహాన్ని నా పెళ్ళానికి ఎందుకువ్వాలి? ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగరాలని ఆశపడిందట. డాక్టర్ నువ్వా నేనా? చెప్పింది చెయ్యి, వెళ్ళవయ్యా. నెక్స్ట్ నీ సమస్య ఏంటయ్యా? మీరే కనిపెట్టాలి సార్. చెయ్యి చూపించు. ఏంటయ్యా హస్తరేఖలు అరిగిపోయాయి? అది కాదయ్యా, అరచేతిలో కాయలు కాచాయి, కష్టమైన పని ఏదైనా చేస్తున్నావా అంటున్నా, అందుకే తుప్పు పట్టింది. సరే లేహ్యం రాసిస్తాను, అది తీసుకెళ్ళి తిను.
నీ సమస్య తీరిపోతుంది. చెయ్యే ప్రాబ్లమా సార్? తర్వాత ఎవడు ఏంటి స్పీడ్? చీ, మైక్ కొంచెం పడిపోయినాడు, ఇంత ఫాస్టా? చూపించవయ్యా, చూడండి, నీ చెయ్యి చూపించమని అడగలేదే. అందరికి చెయ్యి చూసే చెప్పారు కదా సార్. ఎవరికి గుండె పట్టుకుని చూడాలి, ఎవరికి చెయ్యి పట్టుకు చూడాలో నాకు తెలుసు. ఇప్పుడు చూపిస్తావా లేదా? అందరి ముందు ఎలా చూపించబడ్డారు సార్? అయితే ఒక పని చేయి, అక్కడ దూరంగా వెళ్ళి సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకుని తీసుకొచ్చి నాకు చూపించు. వెళ్ళు. డాక్టర్ అంటే ఇలాగ ఓపెన్గా వీళ్ళు అసలు బాగుపడ్డారు సార్? సార్, ఇక్కడ ఏదో ఫోన్ రింగ్ అవుతున్నట్టు శబ్దం వస్తుంది. నా దగ్గర మొబైల్ ఉందా సార్? మీ మొబైల్ వాళ్ళకి ఇవ్వలేదా? వాళ్ళకి ఇచ్చింది కంపెనీ మొబైల్, ఇది నా పర్సనల్ నెంబర్ సార్. మీ దగ్గర ఇంకో మొబైల్ ఉందని తెలిస్తే దీనికి ఒక కేసు వేసి ఇక్కడే కూర్చోబెట్టేస్తారు. ఒక నిమిషం మాట్లాడుస్తాను. దాన్ని పోలీసులు తీసుకున్నారు. ఏంటి? పోలీసులా? రైల్వే పోలీసులే. ఏంట్రా అంత ఈజీగా చెప్తున్నా? మా నాన్న అన్ని ఏర్పాట్లు చేసేశారు. నువ్వేం భయపడకు, ఇక్కడ నన్ను 1 గంట కల్లా వదిలేస్తారు. నేను ఇక్కడ 4 గంటల కల్లా ఉంటాను. సరే, ఇప్పుడు ఏ స్టేషన్ లో ఉన్నావు? ఇది తాంబరం స్టేషన్. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? ట్రైన్లో అయితే త్వరగా రావచ్చని నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నతో చెప్పి ఏదైనా చేపించినా? ఇదేమంత సీరియస్ కాదే. నువ్వు అక్కడ టెన్షన్ లేకుండా ఉండొచ్చు, కానీ నాకు ఇక్కడ టెన్షన్ గా ఉంది. తప్పకుండా వచ్చేస్తావుగా? తప్పకుండా వస్తాను. ఓకే. హలో, ఇన్స్పెక్టర్ విలియమ్స్ సార్, నేను కుమార్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి కుమార్. స్టేషన్ లో బాంబు పెట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాంబ? ఈ రోజు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు సార్. ఓకే కుమార్. చూడు చూడు బాస్, మనల్ని ఇక్కడి నుంచి ఎప్పుడు కోర్టుకు తీసుకెళ్తారు? వాళ్ళని అడుగుదాం, అందుకేగా వాళ్ళకి జీతం ఇస్తున్నారు. నేను వెళ్ళి అడుగొస్తాను. సార్, సార్ తప్పుగా సార్, సార్ వినిపిస్తుందా? ఎందుకు అరుస్తున్నా? నేను ఇక్కడే ఉన్నాను, ఎవరికి భోజనాలు కావాలో చెప్పండి. సరేగానే మమ్మల్ని ఎప్పుడు కోర్టుకు తీసుకెళ్తారు? ముందు భోజనాలు, నువ్వు అడిగే మేట తర్వాత. ఎవరికి ఏమేం కావాలి? చికెన్ ఫ్రైడ్ రైస్, నాకు పరోటా, ఒక నాన్ వెజ్ మీల్స్, నాకు నూడిల్స్, నాకు ఆమ్లెట్ సార్, నాకు 3 చపాతి, 4 హాఫ్ బిర్యానీ, 1 కోడి. రేయ్, నేను మిలిటరీ హోటల్ అడుగుతున్నానా? ఫ్రైడ్ రైస్, బిర్యానీ అడుగుతున్నారు, సాంబార్ అన్నం, పెరుగన్నమే, ఏం కావాలి చెప్పండి. ఎప్పుడు సార్ కోర్టుకు తీసుకెళ్తారు? రే, ముందు భోజనాలే. భోజనం వద్దు సార్, ముందు తీసుకెళ్ళమని చెప్పండి. స్టేషన్లో బాంబు పెట్టారంటే పైనుంచి ఫోన్ వచ్చింది, అందుకే ఎవరిని రిలీజ్ చేయడం కుదరదు. తింటే తినండి, లేకపోతే చావండి, పోండి. సార్, మమ్మల్ని వదులుతారా లేదా? రేయ్, ఏంటి పోలీసుని బెదిరిస్తున్నావా? ఎవడో ఎక్కడో బాంబు పెడితే మేమెందుకయ్యా లోపల ఉండాలి? బాంబు పెట్టిన వాడిని కనిపెట్టే దిక్కు లేదు, కానీ మామే దిగుతావండి. హలో, నీ పొజిషన్ లో నేను ఉన్నాను, నువ్వు లోపల ఉన్నావు, నేను బయట ఉన్నాను. యూ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఇలాగ ఇంకా చెప్పలేదంటే అనుకుంటాను, పిలవ ఇన్స్పెక్టర్ని. సార్, వీళ్ళు గొడవ చేస్తున్నారు సార్. టీబీ పేషెంట్ లా ఉండి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏయ్, ఏంటి సమస్య? ఎన్ని అడగను సార్. డాక్టర్, ఏంటి ప్రాబ్లం? 6 గంటలకి నేను ఖుషీ ఛానల్ షూటింగ్ వెళ్ళాలి. వెళ్ళకపోతే నన్ను మార్చేస్తారు. నన్ను మీరు వదలలేదనుకోండి, మీ అందరి మీద కేసు పెట్టి మిమ్మల్ని నడి రోడ్డు మీదకి ఇచ్చేస్తాను, పర్వాలేదా? బాంబు పెట్టినవాడు ఇక్కడే ఉన్నాడని ఒక రిపోర్ట్ ఇచ్చాననుకో, ఎంక్వైరీ పూర్తి అయ్యేలోగా మీ అందరి జీవితం ఇక్కడే ముగిసిపోతుంది. పర్వాలేదా? నా దగ్గర కాదు నీ బెదిరింపులు. సార్, నేను అర్జెంటుగా వెళ్ళాలి సార్. రేయ్, నీకు మాత్రం సెపరేట్గా చెప్పాలా? మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి తిండి పెట్టాలని ఆశ నాకు. నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాలో, ఎప్పుడు విడిచిపెట్టకూడదో తెలుసు నాకు. మూసుకునుండు. సార్, బాంబు పెట్టిన కనిపెట్టడం మీ పని సార్. ఎందుకు సార్ మేము లోపల ఉండాలి? మమ్మల్ని వదులుతారా లేదా? నాతోనే వేలు చూపించి మాట్లాడతావా? వదలకపోతే ఏం చేస్తారా? రేయ్, ఫోన్ ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఫోన్ ఉంది? ఇది ఎవరిదరా? ఈ బ్యాగ్ ఎవరిది? ఎవరిదిరా? సార్, ఫోన్ ఇవ్వండి సార్. రే, ఇది నీ ఫోనా? సార్, అర్జెంట్ కాల్ సార్. మనం ఎవరనేది చూపించాలి. వీళ్ళల్లో ఒక్కడిని విడిచిపెట్టద్దు, అందరూ ఆకలితో ఇక్కడే చావాలి. ఓకే, లాక్ చేసారా? సార్, సార్,
సార్ సార్ ప్లీజ్ సార్ సార్ తలతరండి సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ అర్జెంట్గా వెళ్ళాలి సార్ మేడం 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 ప్లీజ్ మేడం పీరియడ్ చెప్పండి మేడం మేడం ప్లీజ్ మేడం సార్ 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 నేను అర్జెంట్గా వెళ్ళాలి సార్ సార్ నేను లైఫ్ మ్యాటర్ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ అని పిలవండి సార్ సార్ ఒకసారి అని పిలవండి సార్ 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 ప్లీజ్ మేడం 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 సార్ 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 ప్లీజ్ సార్ సార్ ఎలా రండి సార్ ఏమైంది సార్ సార్ పూర్తిగా చెక్ చేసాం ఎక్కడ బాంబు లేదు సార్ ఐ థింక్ ఇది ఎవరో కావాలని చేసుకుంటాం సార్ ఓకే సార్ థ్యాంక్స్ అందరూ 300 రెడీ చేసుకోండి మధ్యాహ్నం కోర్టుకు తీసుకెళ్తున్నాం ఓ ఏంటి సినిమాలో హీరోలు నిలబడ్డా ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు ఎందుకయ్యా ఆయన్ని అడగవయా ఏంటా లుక్ పోవాయా ఓయ్ అయితే బాంబు అని చెప్పింది అబద్ధమా ఓయ్ మేమెందుకు అబద్ధం చెప్పాలరా నీలాంటి ఎదవ చేసిన రూమర్ కాలేరా రే జీవితంలో నన్ను చూసి ఎవడైనా భయపడకుండా ఉంటాడా అని ఆయన ఆలోచిస్తున్నాడు రా మీరు భయపడద్రా భయపడినట్టు నటించినా కూడా అప్పుడే పంపించేసేవాడు వాళ్ళు యాక్ట్ చేస్తే ఆస్కార్ అవార్డు ఇస్తారు అవార్డు ఇస్తారు ఏం డాక్టర్ టీవీలో ఇచ్చిన ప్రకటన చాలదా ట్రైన్ ఫుల్గా స్టిక్కర్లు అంటించావు అది అడిగితే మాపైనే కేసు వేస్తానంటావా కోర్టుకు తీసుకెళ్లి బోన్లో నిలబడితే అది నీకే అవమానం అర్థమైందా ఇకపై ట్రైన్కి స్టిక్కర్లు అంటించాలని రాసిచ్చి పడిపో అమ్మా సార్ కో పేపర్ ఇవ్వు అయ్యా చెబుతున్నాను తప్పుగా అనుకోకండి ఆ అబ్బాయి ఏదో ప్రేమ పెళ్లి అంటున్నాడు అతని దగ్గర కూడా ఇలా ఏదైనా రాయించుకుని వదిలేయచ్చు కదా వాళ్ళ తరఫున కూడా నాదే బాధ్యత అని రాసిస్తారా ఒకడు విజయవాడ వెళ్తాడట ఒకడు జాబ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తాడట వాళ్ళందరూ నిజమే చెప్తున్నారని తెలుసా నీకు అంత అర్జెంట్ పనిని ముందే తెలియదేంటి ఇండియాలో సంవత్సరానికి ట్రాక్ దాటుతూ 25,000 మంది చనిపోతున్నారు మీ సేఫ్టీ కోసం మేము చెప్తే ఎందుకు అర్థం చేసుకోరు డాక్టర్ అని వదిలేస్తున్నాను మాట్లాడకుండా వెళ్ళిపోండి అమ్మా అయ్యగారికి ఒంట్లో వేడి ఎక్కువైపోయినట్టుగా ఉంది అయ్యగారు ఫ్రీగా ఉన్నప్పుడు నా క్లినిక్ వచ్చి వెళ్ళమని చెప్పు ఏమంటున్నావయ్యా లాఠీ కత్తిలాగా చాలా షార్ప్గానే ఉంది తుపాకీ తుప్పు పట్టిపోయింది దానికి అప్పుడప్పుడు ఆయిల్ సర్వీస్ చేయండి నేను చెప్పిన తుపాకీ పక్కనే ఉంది వెళ్ళిరానా ఏంటి ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది అర్జెంట్ లో చార్జ్ పెట్టడం మర్చిపోయి ఉంటాడు వెయిట్ చేయి తనే కాల్ చేస్తాడు లేదే పోలీస్ స్టేషన్ లో ఉన్నారని వేరే చెప్పాడు 4 వచ్చేస్తానని చెప్పాడు కదా ఇంకేంటి ఊరికే భయపడకు బాస్ మనల్ని ఇక్కడి నుంచి రెండింటికి కోర్టుకు తీసుకెళ్తే ఏ టైంకి రిలీజ్ చేస్తారు మనం అక్కడికి వెళ్ళి చేరుకోవడానికే 3 అవుతుంది ఆ తర్వాత మేజిస్ట్రేట్ రావాలి అక్కడ మనం మాత్రమే ఉండం ఒక్కొక్క స్టేషన్లోనూ పట్టుకున్న వాళ్ళందరూ వస్తారు 60-80 మంది వరకు ఉంటారు వాళ్ళందరూ ఫైన్ కట్టి బయటికి రావడానికి 6-6.5 అవుతుంది 6.5 అవుతుందా అవును బాస్ ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వగలమా అదంత ఈజీ కాదు సార్ ఆర్బీఎఫ్ పోలీస్ చూడడానికే కామెడీగా ఉంటారు కానీ అందరి చేతుల్లోనూ పిస్టళ్ళు ఉంటాయి సార్ ఒకవేళ దొరికిపోయారనుకోండి 16 రోజులు జైల్లో వేసేస్తారు ఆ తర్వాత కథ మొత్తం అడ్డం తిరుగుతుంది మరో దారి లేదా బాస్ మీరు కాస్త ఓపిక పట్టండి అందరూ తప్పించుకునే ఐడియా ఉంటుంది నేను ట్రై చేస్తాను మీతో కొంచెం మాట్లాడచ్చా ఏం మాట్లాడతాడు నేను వితౌట్ అన్నేమో ట్రాక్లో కూర్చుని మందు కొట్టాడు ఈయన పట్టాల మీద చిన్న చిన్న దొంగతనాలు చేశాడు మమ్మల్ని లోపలేయడంలో తప్పులేదు కానీ ఈయన అర్జెంటుగా పాండిచ్చేరి వెళ్ళాలి వెట్రీ ఆఫీసులో జాయిన్ అవ్వాలి తమ్ముడు పులిరాజు ఎలాగైనా సినిమా చూడాలనుకుంటున్నాడు వాళ్ళకి ప్లాట్ఫామ్లో 300 ఫైన్ వేసుంటే వాళ్ళు డబ్బు కట్టి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండేవారు తప్పు చేసిన వాళ్ళు నేరస్తులు బయట సంతోషంగా ఉన్నారు అంతెందుకు మన సెక్స్ డాక్టర్ కూడా బెదిరించగానే బయటికి పంపించేశారు సో ఈ పోలీసులకి మనం తగిన గుణపాఠం చెప్పాలి ఇకపై వాళ్ళు ఎవరిని పట్టుకోకూడదు అందుకు మనం అందరం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి ఏంటి బాస్ ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నావా వీళ్ళెవరిని నమ్మకండి
ఎవడో ఒకడు చెప్పేస్తాడు, కేసు పెట్టారో 16 రోజులు జైలు. దాని గురించి భయం లేదు బాస్, నలుగురికి మంచి చేయడం కోసం ఏం చేసినా తప్పులేదని మా పెద్దలు చెప్పారు. ఓకే, యు ప్రొసీడ్. ఎవరైతే ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు చెయ్యొద్దండి. ఏంటిది అందరు చేతులు ఎత్తారు? సరే నేను ఎత్తుతాను బాస్. మీకు బొట్టు పెట్టి చెప్పాలా? అందరూ చెయ్యెత్తారుగా, మీరు ఎత్తండి. చెయ్యి పైకెత్తండి బాస్. చెప్పేది నీకే, ఎత్తవయ్యా. సార్, నీకు పేసలదే నాకు పురియలే సార్. బాస్, ఇప్పుడైనా చేయించొచ్చా? నేనప్పుడే అనుకున్నాను వీడు ఏం మాట్లాడినా రియాక్షన్ లేకుండా ఉన్నాడేంటా అని. కసప్ ముయ్. ఓకే. హలో, ఇక్కడ ఎవరికైనా తమిళ్ తెలుసా? తమిడే, నాకు తెలుసా. నిజంగా తెలుసా? ట్రాక్లు ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయో అన్ని లాంగ్వేజ్లు తెలుసయ్యా నాకు. ఇండియాలో ఉన్న ట్రాక్లు అయ్యా? ఇక అన్ని లాంగ్వేజ్లు మనకు తెలుసని చెప్తున్నాను కదా, చెప్పమంటావా? అబ్బో, ఇప్పుడు ఇదే ముఖ్యం. ఈడు ఎందుకు దొరికిపోయాడో ఒకసారి కనుక్కో. కావు పోలీస్, థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఇదేనారా నీకు వచ్చిన తమిళ? మాట్లాడతాను, ఉండు. సార్, నా ఐఐటి ట్రైనింగ్ కాగా చెన్నైలిరుందు వందే. వరవరి సరకడిచి సెలవిడిచి అతనాడ ఒక ప్లాట్ఫామ్ టికెట్ వాంగి ప్లాట్ఫామ్లే తూంగిట్టా. అప్పదాం పోలీస్ పిడిచాంగ. ఏమంటున్నాడయ్యా? ఫాస్ట్గా మాట్లాడాడే, అసలేమి అర్థం కాదు. తను ఐఐటి ట్రైనింగ్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చాడు. వచ్చేదారిలో తన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చైపోయాయంట. ఉండడానికి చోట్లేక ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడంట. అప్పుడు పోలీసులు దొరిపోయట. తమిళోడు తెలివిగానే ఉన్నాడయ్యా. బాస్, తను తప్పించుకోవడానికి సిద్ధమేనా అని కనుక్కోండి. బాస్, ఆర్ యూ విల్లింగ్ టు ఎస్కేప్? ఎస్ సార్. బాబు, నాకు తమిళ్లో ట్రాన్స్లేట్ చేయడం తెలియదు సార్. సినిమా స్టార్ట్ అవ్వ వరకు ఎంగ్లికి పురియాదు. వన్స్ స్టార్ట్ అయిచినా ఫుల్లా నల్లా పుంజిపో. ఓకే బాబు, గుడ్ బాయ్. సో ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇక్కడి నుంచి మనందరినీ వాళ్ళు ట్రైన్లో తీసుకువెళ్తారు. అప్పుడు మనతో పాటు 2-3 పోలీసులే వస్తారు. మనం ఒక్కొక్క వైపు ఒక్కొక్కరం పరిగెట్టామంటే ఏ పోలీసులు మనల్ని పట్టుకోలేరు. అదిరిపోయే ప్లాన్ బాస్. బట్ అంతకు ముందు మనం చేయాల్సిన పని ఉంటుంది. ఎవరెవరు ఏ ఏ దిశలో పరిగెడుతున్నారు, ఎవరెవరు ఎవరితో పరిగెడుతున్నారని ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్, మనల్ని కోర్టుకు తీసుకెళ్ళడానికి ముందు మన పేరు అడ్రస్ అడుగుతారు. ఎవరో ఒరిజినల్ అడ్రస్ ఇవ్వద్దు. ఇచ్చారా మటాస్? అవును. నువ్వు ఎటు వెళ్తావు? ట్రాక్ మీద వెళ్తాను. నువ్వు ట్రాక్ లో పరిగెడితే ట్రైన్ గుద్దీ చచ్చిపోతావు. సరే, నువ్వు ట్రైన్ కు ముందే పరిగెట్టేయి. బాస్, ట్రైన్ నుంచి కిందకి దిగ్గానే లెఫ్ట్ రైట్ ఎటు వెళ్ళినా మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ నుంచి కాల్ టాక్సీ పట్టుకుని మీ ఊరికి ఎలా వెళ్ళిపోవచ్చు? ఓకే బాస్. ముందుకు వెళ్లే వాళ్ళందరూ అటు వెళ్ళండి, సైడ్ కి వెళ్లే వాళ్ళు ఇటు వెళ్ళండి, ట్రైన్ కి వెనక వెళ్లే వాళ్ళు అటు వెళ్ళండి. ఒకవేళ నిలబడలేక కూర్చున్నాడా? ఏమంటున్నావు బాస్? మీరందరూ పారిపోతారు, పోలీసులు మీ వెంబడి పడతారు. నేను ఒక్కడే ఉన్నాను కదా, హ్యాపీగా ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాను. నీలాంటి దారుణమైన వాడిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇలా పేపలా ఉన్నావని. లావుగా ఉన్నానా? లాస్ట్ గా వచ్చేవాడిని పోలీసులు పట్టుకుంటారు, 16 రోజులు జైలు. నువ్వే కదా చెప్పింది, ఎవరు బయటికి తీసుకొస్తారు? మీరు పారిపోండి, నేను ఇక్కడే ఉంటాను. తమ్ముడు చెప్పేది కరెక్టే, పోలీసులు అంతమందిని మెయింటైన్ చేయలేరు. నేను కూడా వాళ్ళతో కలిసిపోతాను. కూర్చో. హలో, నేను మిమ్మల్ని నమ్మను, నేను వాళ్ళతోనే వెళ్తాను. నువ్వు కూడా వచ్చి కూర్చో. బాస్, పరిగెత్తడం నాకు కూడా చేతకాని పని, కాబట్టి నేను కూడా వెళ్తాను. వచ్చి కూర్చో. సార్, వీళ్ళని కూర్చోనివ్వండి, కావాలంటే మనం ఎస్కేప్ అయిపోదాం. బ్రదర్, అందులో చిన్న కన్ఫ్యూజన్ ఉందా? ఏమిటా కన్ఫ్యూజన్? అది చట్టానికి తప్పు చేసిన వాళ్ళు మాత్రం నేరస్తులు కాదు, తప్పుకు సాయపడిన వాళ్ళు కూడా నేరస్తులే. మాకు సాయం చేసినందుకు మిమ్మల్ని ఎప్పటికైనా అరెస్ట్ చేస్తారు. వాళ్ళు అరెస్ట్ అయ్యారని పారిపోయిన మనల్ని పట్టించేస్తే? ఏంటి, నేను చెప్పింది కరెక్టే కదా? వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు, నువ్వే ఎదవ ఐడియా ఇస్తావేంటి? బాస్, ఐఎమ్ సారీ బాస్, ఇకపై ఏది వర్కౌట్ అవుతావు.
వదిలేండి, సెట్ అవుదు. ఇదే కదా నేను అప్పుడే చెప్పాను, పెద్ద లీడరు లీడింగ్ చేస్తున్నాడు. లీడింగ్ సార్, మీ ఫ్రెండ్ కార్తీక్ దగ్గర ఏదైనా హెల్ప్ అడగచ్చు కదా సార్. తను ఫారిన్ వెళ్ళిపోయాడు. వీళ్ళని దాటి మనం ఏ ప్లాను వేయలేం సార్. ఒకవేళ అలా వేసామంటే ఖచ్చితంగా ఇరికించేస్తారు. ఓ పని చేయండి సార్, మీ లవ్ గురించి చెప్పారు, మీ లవ్లో ఉన్న సమస్య ఏంటో చెప్పండి సార్. నాకు పాండిచేరిలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చేతనైన సహాయం చేస్తాను. చెప్పండి సార్. త్వరగా రా. మంచి వర్షం కదూ? అవును. సత్య, కారు ఊగుతుంది, లోపల ఎవరో ఇరుక్కున్నట్టున్నారు, వెళ్ళి చూడు. అదేం లేదు, ఊరుకో. వెళ్ళి చూడు సత్య. ఊరుకోమన్నానా? నేనే వెళ్ళి చూస్తాను. వద్దు, ఆగు, చెప్తే వినవే. ఓ, నా మాట వినకుండా వెళ్తుంది. అయ్యో, ఏం చూసావు? ఏం లేదే. ఏదో ఒకటి చూసి ఉండాలి. ఏం లేదని చెప్తున్నానుగా. చెప్పొచ్చుగా. ఏమి లేదు. ఈ పిల్లల కార్లో ఉంది. అయితే నువ్వే అనుకున్నావు. నేనేం అనుకోలేదే. ఏయ్, ఏదో అనుకున్నావు. నేనేం అనుకోలేదు. అంటే అంటే సత్య, నిన్నే నిన్ను అడుగుదాం అనుకున్నాను. అడుగు. అది ఉదయాన్నే నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నావు, సాయంత్రానికి డ్రాప్ చేస్తున్నావు, మధ్యాహ్నం మెసేజ్ చేస్తున్నావు. కరెక్టే. ఇంతకీ నువ్వెక్కడ వర్క్ చేస్తున్నావు? నేను ఒక పెద్ద కంపెనీలో ఎండికి పిఏగా వర్క్ చేస్తున్నాను. ఆయన చే పనిని అందరికీ షేర్ చేస్తూ ఉంటాను. తర్వాత నేను ఫ్రీయేగా వెంటనే నీ జ్ఞాపకం వస్తుంది, మెసేజ్ చేస్తూ ఉంటాను. సూపర్ జాబ్. సత్య, నా వయసు ఎంత అడుగు. ఏ అడుగు. సరే, నీ వయసు ఎంత? 21. ఎందుకు అడగమన్నావు? జనరల్గా ఆడవాళ్ల వయసు మగవాళ్ల జీతం అడగకూడదంటారు. ఇప్పుడు నువ్వు నా వయసు అడిగా. నీ జీతం ఎంత? 50,000. అయితే ఓకే. ఎందుకు, లేకపోతే వదిలేద్దాం అనుకున్నావా? ఏయ్, నెక్స్ట్ వీక్ నా బర్త్డే వస్తుంది. ఏయ్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. చెయ్యి, అంతా తర్వాత ఇవ్వచ్చులే. నా బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి, ఓకేనా? షూర్, అదర్ కొట్టేద్దాం. థ్యాంక్ యూ. బాబా, ఈ హోటల్ తట్టుకోగలమా? రే, ఏదైనా మన బడ్జెట్ లో ఆర్డర్ చేయి. ఓకే బాబా. మామా, చచ్చావురా ఈరోజు. బకెట్ కాంబో, ఫింగర్ ఫిష్, ఆ తర్వాత ఫిష్ ఫ్రై, ప్రాన్స్ నాకు ఓకే చాలు. ప్రాన్స్ మీకు? నాకు పెరుగన్నం. పెరుగన్నం సాంబార్ రైస్. What happened? మేము రోజు నాన్ వెజ్ తింటూ ఉంటాం, ఇవాళ కొంచెం చేంజ్. ఎరా? అవునవును, అంతే. ఓకే, సాంబార్ రైస్ ఒక కర్డ్ రైస్ తీసుకురండి. ఓకే మ్యామ్. బాబా, మన బడ్జెట్లోనే వస్తుంది, తప్పించుకోండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది. అది అక్కడ ఇవ్వండి. నేను ఎప్పుడూ ఇంతే. నాకు తెలుసు కదా, ఎప్పుడు ఎవరో ఒకరిని పార్టీ అడుగుతుంటాం. సత్య, బిఫోర్ వి స్టార్ట్ ద పార్టీ, నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను. నువ్వు నాకు దక్కడ ఒక పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే ఏంటి? ఎరా బావా. హే ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ యు సంథింగ్. హీ ఇస్ మై బాయ్ ఫ్రెండ్ సత్య.
రీ ఎక్కడికి రా వెళ్తున్నావు? నేను ముందెళ్తేనే కదా మేనేజ్ చేయగలం. ఏంటి ఎస్కేప్ పోతున్నావా? లేదురా వెళ్ళొచ్చేస్తాను. రీ వస్తావు కదా? వస్తాను రా. ఎక్స్క్యూజ్ మీ, హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. ఓసీలో ఒకటి దొరికితే స్మాష్ చేసేస్తారు. బాగుంది కదా. వెళ్ళిన వాడు ఇంకా తిరిగి రాలేదేంటి? మిగిలిన నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. అంతేనా? మీరు తినండి. ఓకే. ఏంటి ఇంకా రాడు? ఏమో మరి. హలో రే మామ. నేను డబ్బు ఏర్పాటు చేయలేకపోయినరా, నేను ఎస్కేప్ అవుతున్నాను. నువ్వు ఇరుక్కోకుండా ఎలాగైనా ఎస్కేప్ అవురా. తినవే. ఎందుకు అబద్ధం చెప్పావు? నేను పరిగొడకపోవడానికి కారణం నువ్వే తెలుసా? ఏంటి? నేనా? నేనేం చేశాను రా? నువ్వు లబ్బుని త్వరగా యాక్సెస్ చేసి ఉంటే నేను ఎప్పుడూ పనికి వెళ్ళి ఉండేవాడిని. ఎన్ని రోజులు తెప్పించావు? నేను పికప్ చేసుకోవాలా లేక పనికి వెళ్ళాలా? ఇలా సాకులు చెప్పే వ్యవహారం నా దగ్గర పెట్టుకోకు. ఇలా లవ్ చేస్తున్నానని చెప్పి నన్ను మోసం చేయాలనా? ఎందుకు మిగిలి ఇలా అంటున్నావు? లేకపోతే కుటుంబాన్ని పోషించడానికి పనికెళ్ళద్దా? ఇలా చూడు, మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. నీకు ఏ పని లేదని చెప్తే అస్సలు ఒప్పుకోరు. నీ వల్ల కాకపోతే చెప్పు, ఇప్పుడే బ్రేకప్ చేసుకుందాం. ఏంటి రూ, ఎప్పుడు చూసినా బ్రేకప్ అంటూ ఉంటావు. మరి ఇన్ని రోజులు చెప్పిన అబద్ధానికి ఏమంటారు? ఇప్పుడు నీ పనికి వెళ్ళాలి, అంతేగా. వచ్చే నెల జీతంతో వచ్చే నిన్ను కలుస్తాను, సరేనా? ఒట్టు మేకలా. సరే నేను బయలుదేరుతాను. పద, డ్రాప్ చేస్తాను. నేను ఆటోలో వెళ్తాను. నేను పనికి వెళ్తానని చెప్పాను కదా, పద. స్టాప్ స్టాప్ చేయి. చెప్పింది మర్చిపోకు. మేఘల, మీ ఇల్లు ఎక్కడుంది? ఎందుకు స్టేటస్ చూడాలా? హే అదేమీ లేదు. ఎంతవరకు మీ ఇల్లు చూపించలేదు. కార్తిక్ కూడా ఎగతాళి చేశాడు తెలుసా, నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేదని. అదిగో ఆ ఇల్లే. ఏది ఆ పాత ఇల్లా? దాని పక్కనున్నదే మా ఇల్లు. ఓ అంకుల్ ఏం చేస్తున్నారు మేఘల? బిజినెస్ మ్యాన్. సూపరు. మరి నేను ఎందుకు పనికి వెళ్ళాలి? ఓ పని చేద్దాం, పెళ్లి చేసుకుందాం. అంకుల్ బిజినెస్ నేను చూసుకుంటాను, నువ్వు పిల్లల్ని చూసుకో. ఏంటి వేళాకోలమా? ఆయన నాకు తండ్రి అయినా కూడా ఆయన సంపాదనలో బ్రతకూడదని నేనే పనికి వెళ్తున్నాను. మరి నువ్వు కూర్చొని తిందాం అనుకుంటున్నావా? ఇలా చూడు, నువ్వు జాబ్కి వెళ్ళేలా ఉంటే మనం లవ్ చేసుకుందాం, లేకపోతే ఇప్పుడే. ఏంటి నువ్వు ఊరికే బ్రేకప్ బ్రేకప్ అంటున్నావు? అంకుల్ బాగా కష్టపడుతున్నారు కదా, ఆయనకు తోడుగా ఉంటుందని చెప్పాను. నీకు వద్దంటే ఓకే, నేను పనికి వెళ్తానులే. అయ్యో నాన్న వస్తున్నారు, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళు, త్వరగా వెళ్ళు, వెళ్ళు. తనకి వెళ్ళడానికి పోలికే లేదురా. వాళ్ళ కుటుంబంలో గొడవలు తెచ్చేలా ఉన్నా? ఆయన చూడడానికి రౌడీలా ఉన్నారా? అదే కదా భయపడ్డానని చెప్పరా. ఇప్పుడు ఏంట్రా నీ ప్రాబ్లం? ఆయన పనికి వెళ్తేనే పిల్లనిస్తాడంట. ఏంటి ఆయనకు వేళకుళంగా ఉందా? నిన్ను పనికి వెళ్ళమంటాడా? అలాంటి అమ్మాయి నీకు అక్కర్లేదు మావా. ఏంట్రా సమాధానం లేదు? నేను పనికి వెళ్తాను డిసైడ్ అయ్యాను బావా. సిన్సియర్గా లవ్ చేస్తున్నట్టున్నా?
సరే ఓ బంజే, నా కొలీగ్ ఉన్నాడు, ఇంటర్వ్యూ ఉందన్నాడు, నువ్వు వెళ్ళి అటెండ్ చేయి, పని దొరికితే ఓకేగా. థ్యాంక్స్ రే బాబా. సత్య ఎవరయ్యా? నేనే. ఆ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. పరిశీలన అడగొచ్చా? షూర్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? బయట సార్. బయట కాకపోతే లోపల? అది తెలీదు కదా. అది కాదు సార్, అది నీకు తెలీదు అని నాకు బాగా తెలుసయ్యా. నీలాగా జనరల్ నాలెడ్జ్ లేని వాళ్ళని నేను పనిలో పెట్టుకోలేను. పెట్టుకుంటే నువ్వు వెళ్ళవయ్యా, నిన్ను కాదయ్యా, సెక్యూరిటీ నువ్వు పోవయ్యా. బాబు, నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదే. డీటెయిల్గా చెప్తాను సార్. నా పేరు సత్య సార్. అవన్నీ నాకెందుకయ్యా? నాకేదో జీతం ఇస్తా అన్నావే, దాని గురించి చెప్పు. నేను ఒక డబ్బు నమ్మని ప్రేమిస్తున్నాను సార్. సరే. తను కూడా సిన్సియర్గా లోచిస్తుంది. సరే. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ సార్. ఆయనకి సుమారు 50 కోట్ల రూపాయలు ఆస్తి ఉంటుంది సార్. సార్ ఏమంటున్నారు సార్? 50 కోట్ల బయట్లో మాత్రం సార్? బయట్లో మాత్రమే. ఏం చేయమంటారు సార్? అన్ని స్టోరీలోనూ విలన్ ఉండేలాగా నా స్టోరీలో కూడా ఒకటి ఉన్నాడు సార్. ఎవడయ్యా నీకు విలన్? తన నాన్నే సార్. ఆడపిల్లల తండ్రులందరూ ఇప్పుడు విలన్లుగా మారిపోతున్నారు కదా, అతనేం చేశాడు? పనికి వెళ్తేనే పిల్లలు ఇస్తానంటున్నాడు సార్. చెడ్డ అలవాటు కదా. కరెక్ట్ సార్. సార్ మరొక విషయం, మీకు అమ్మాయి లేదుగా? నాకు లేదు. లేదు అయితే ఓకే సార్. మీరుగా నాకు ఈ పని చేస్తే తరు నాకు దక్కుతుంది, 50 కోట్ల ఆస్తి కూడా నాకు దక్కుతుంది. నేను మీకు 10% కమిషన్ ఇస్తాను సార్. 10? వెయిట్ వెయిట్ వెయిట్. సార్, 10% అంటే 5 కోట్లు వస్తుంది సార్. బాగా ఆలోచించి చెప్పండి సార్. నాకు 50 కోట్లు వస్తున్నప్పుడు 5 కోట్లు ఐ విల్ గివ్ యు సార్. అది కరెక్టే. అప్పనంగా 50 కోట్లు వస్తున్నప్పుడు 5 కోట్లు ఇవ్వడం కష్టమేం కాదు సార్. ఇంకా ఒకే ఒక ప్రశ్న అడిగారంటే? వై క్వశ్చన్స్ అంటున్నాను. యు ఆర్ ఆల్రెడీ అపాయింటెడ్. చెయ్యవు. థాంక్యూ సార్, థాంక్యూ. హలో సత్య, మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. సత్య, నేను చెప్పే ఏం సార్? లవరా? అవును సార్. మాట్లాడొచ్చు కదా. వీడి దగ్గర బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తేనే మనల్ని లెక్క చేస్తారు సార్. ఇది కరెక్టే, కొంచెం బిల్డప్ ఇవ్వాలి. పద పద. కరెక్ట్ సార్. ఈ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ గురించి నేను చెప్పి మీకు తెలియవలసిన అవసరం లేదు. మనతో పాటు ఎంతో మంది బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతో మంది సర్వే అవుతున్నారు. Not even 50% people have survived. నిన్న బాస్ మీటింగ్ మన బిజినెస్ ఇంకా పెరగాలి అంటే. నిన్ను చూసి ఎన్ని రోజులైంది? మనం ఇంకా ఎంతో చేయాలి. మీ అందరి సహకారం దానికి కావాలి. ఇప్పుడు మీటింగ్ అప్పుడే మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళిపోగలం సార్. అర్జెంట్ గా ఒక 50 డబ్బే ఉండే. మన డీల్ లో అది లేదే సార్. మీరు నాకు డబ్బిస్తేనే నేను పనికి వెళ్తున్నట్టు అక్కడ బిల్డప్ ఇవ్వగలను. ఆ తర్వాత మిగతాది నేను చెబుతాను. నువ్వు జీతం డబ్బులు తీసుకు వెళితేనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి నిన్ను పరిచయం చేస్తుంది. ఆ తర్వాతే నువ్వు వాళ్ళ నాన్నని కరెక్ట్ చేయగలవు. నువ్వు ఆయన్ని కరెక్ట్ చేస్తేనే నీకు 50 కోట్ల రూపాయలు దక్కుతాయి. నీకు 50 కోట్ల రూపాయలు వస్తేనే నువ్వు నాకు 5 కోట్ల రూపాయలు ఇవ్వగలవు. ఇదే కదా నువ్వు చెప్పాలనుకున్నది సార్? మీరు భలే బ్రిలియంట్ సార్. ఇదంతా నీతో పరిచయం అయిన తర్వాతేనయ్యా. ఒక్క నిమిషం ఉండు. 50,000. జాగ్రత్తగా డీల్ చేయి. బిగ్ ఫార్చ్యూన్ మిస్ చేయొద్దు. దిస్ ఇస్ మై ఫస్ట్ సాలరీ. 50,000. 50,000? యా. ఇప్పుడు మీ నాన్న నేను కలవచ్చా? ష్యూర్ రా, రేపే మీట్ అవుదాం. అల్లుడు కాలు మార్చి పెడుతున్నావు చూడు.
మొదటిసారి ఇంటికి వస్తున్నావు, కుడికాలు లోపల పెట్టి రాలుడు. చేతులు గన్ను ఉందండి. అరేరే, తుపాకీ చూసి భయపడ్డావా? అదే లేదు అల్లుడు, దీంట్లో బాగా మట్టి పెరిగిపోయింది, క్లీన్ చేస్తున్నాను అంతే. బాబు, ఇది మామూలు తుపాకీ కాదు, వంశ పారంపర్యంగా వస్తున్న తుపాకీ బాబు ఇది. బాబు పైకొచ్చేయి, అరే రమ్మంటుంటే రావయ్య బాబు. అదే మా పాప చెప్పింది బాబు, నువ్వు ఉద్యోగంలో చేరావని చాలా సంతోషంగా ఉంది. కూర్చోడు. లేదు పర్లేదు అంకుల్. మర్యాద మనసులో ఉంటే చాలు, కూర్చో. కూర్చోమంటుంటే అల్లుడికి జ్యూస్ పట్టరా. సరేనయ్యా. ఇలా చూడు బాబు, ఉద్యోగం చేసే అబ్బాయికి అమ్మాయిని ఇస్తానని నేను అన్నాను, అమ్మాయి చెప్పుంటుంది కదా, తప్పకు. అదేం లేదు అంకుల్. వంశ పారంపర్యంగా వస్తున్న ఆస్తిని, మంచి అమ్మాయిని అడ్డమైన వాళ్ళకిచ్చి పెళ్లి చేయగలరా? చెప్పు, నువ్వు నాకు బాగా నచ్చావు బాబు. థ్యాంక్స్ అంకుల్. అంకుల్, నేను కూడా మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు తప్పుగా అనుకున్నాను, కానీ మీరు టోటల్ గా డిఫరెంట్ గా ఉన్నారు అంకుల్. ఇప్పటి కాలం పిల్లలు మొహం చూసి అంచనా వేస్తున్నారు బాబు, నేను చెప్పింది కరెక్టేనా? ఏంటి బోతంలో నవ్వుతున్నాడు? ఇలా చూడు బాబు, నాన్న నీళ్ళు అడిగితేనే తీసుకొచ్చేవదు, నీ కోసం జ్యూసే తీసుకొచ్చింది. నీ మీద అంత ప్రేమ బాబు, ప్రేమ. అనవసరంగా మాట్లాడి ఇరుక్కోకు. ప్రాబ్లం ఏమీ లేదు, అంతా స్మూత్ గానే వెళ్తుంది, నేను చూసుకుంటాను. రేయ్, నాన్నతో అన్ని చెప్పేస్తారు. నానక, మరి ఈయన ఈయనేంటి ఇక్కడ? రండి గారు, బాబు వచ్చాడు చూసారా? నువ్వేంటి ఇక్కడ? సరే అది అయితే బాబు మీకు ముందే తెలుసా, చాలా ఆనందంగా ఉంది బాబు, మీకు కాబోయే మామగారు ఆయనే. నానా, నేను చెప్పిన సత్య ఇదనే. నా కూతుర్నే లవ్ చేసి నాతోనే కమిషన్ మాట్లాడతావా? ఎంత ధైర్యం రా నీకు. సార్, మీ అమ్మాయిని. గెట్ అవుట్, బయటికి పోరా. సార్, నేను మోసం చేద్దాం అనుకోలేదు సార్. నానా, ఏమంటున్నారు మీరు? మీకు తెలియదమ్మా, వీడు ఒక పెద్ద చీట్. రే, వీడి బయటికి తోసాయి. అయ్య గారు, ఇతను మన అల్లుడు. దూరం అయినా ఎవడ్రా అల్లుడు, బయటికి తోసాయి. ఓకే, బయటికి రారా. తెలుసా, ఉండి ఉండి మా నాన్నగారితో. మీ నాన్న కూడా ఆ ఒక్క కారణం వల్లే ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను, లేకపోతే ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్లేదని. సారీ మేఘల. నువ్వు సారీ చెప్పటం వల్ల ఇప్పుడు ఏ ప్రయోజనం లేదు. మా నాన్నగారు నాకు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు, నువ్వు తప్పు చేయటం వల్ల అందరి ముందు నేను తలదించాల్సి వచ్చింది. ఇక మెదట మనం మీట్ అవ్వద్దు. నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేసినట్టయితే ఒక మంచి ఉద్యోగం వెతుకొని నన్ను తీసుకువెళ్ళు. ఇంకొకసారి నన్ను మోసం చేసావంటే ఇంతకు మించి నిన్నేం చెప్పాలో అర్థం కావటం లేదు. బట్ స్టిల్ నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నా. చిన్ని మనసుకి భారమెందుకే, విరిగితే కదే సులువుగా, వీడి వెళ్ళకే తిరిగి చూడవే దొరకదా మరలై. ఆ తర్వాత సిన్సియర్గా పని వెతుకుంటున్నాను, నా టైము ఎక్కడా పని దొరకలేదు. తర్వాత ఎక్కడెక్కడో తిరిగి చివరికి బెంగళూరులో ఒక పెద్ద కంపెనీలో జాబ్ దొరికింది. ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి. మేఘల వాళ్ళ నాన్నను కన్విన్స్ చేద్దామని బయలుదేరాను, కానీ వీళ్ళకి చిక్కాను. మేఘల చాలా పాపం ఉండే, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సార్, నేను మాట్లాడగనా? 6 గంటలకు వెళ్ళాలంటున్నారు, మేడం కాచుకొని ఉంటారు అంటున్నారు, కానీ మ్యాటర్ ఏంటో చెప్పడం లేదు కదా సార్. తనకి రోజు పెళ్లి బాస్. సార్, ఏమంటున్నారు సార్? ఈ విషయం ఎంత లేట్గా చెప్తున్నారు? ఇది మీరు ముందు చెప్పుండాల్సింది సార్. నేనేదో మీ లవ్వులో సమస్య అనుకున్నాను సార్. ఇప్పుడైనా చెప్పండి సార్, ఈయన మాత్రం తప్పిద్దామా సార్? ఈ పని పోతే నాకు ఇంకో పని దొరుకుతుంది, కానీ మీరు ఖచ్చితంగా తను మిస్ అవ్వకూడదు సార్. మీరు ఎస్కేప్ అయిపోండి సార్. సార్, ఎవరైనా నాకు 300 ఇస్తే చాలు, నేను కూడా. మీరు ఉండండి,
ఇస్తానయ్యా. తప్పకుండా కలవాలి సార్, మీరు వెళ్ళండి. తమ్ముడో నువ్వు వెళ్ళిపో. తమ్ముడో తమిళ బాబు నువ్వు సార్. కాదల్ అంటే పేరు వంద సినిమావే జైకి వచ్చారుకోను సార్. ఇది ఉన్మయాన కాదల్, కండిపా జైకి వెప్పా. మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి సార్. అందరూ ఓకే అన్నారు, మీరు మాత్రం గడ్డం రాసుకుంటూ కూర్చున్నారు. మీరు మీ నాయకుడు యాక్ట్ చేసిన సినిమా చూసారా? ప్రేమ కోసం మీ నాయకుడు ఆయన లైఫ్నే కాదు స్నేహితుల లైఫ్ను కూడా పనంగా పెట్టారు. ఒక్కసారి ఆలోచించండి. సార్ నాకు జ్ఞానోదయం కలిగించారు సార్. నా ప్రాణం పణంగా పెట్టైనా సరే వీళ్ళ ప్రేమను గెలిపిస్తాను సార్. మా నాయకుడు పేరు నిలబెడతాను. నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావో నాకు అనవసరం. నేను నిశ్చయించిన ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరాలి. దీన్ని ఎవరికోసమో ఆపి నేను అవమానాల పాలు కాలేను. నాకు నీ ప్రేమ కంటే నా గౌరవమే ముఖ్యం. నా నిర్ణయం అదే. నేను మండపానికి వెళ్తున్నాను, నువ్వు డ్రెస్ చేసుకుని వెనకాలేరా. త్వరగా త్వరగా రా. పేరు చెప్పు. పులిరాజ. అడ్రస్ చెప్పు. వైజాగ్ 20. వెళ్ళు. పేరు భాస్కర్. 8x7 విశాఖనగర్ విశాఖపట్నం. హైట్ సుమారు 5.5 అడుగులు. చామన్ సాయ సన్నగా ఉంటాడు. పేరు చెప్పు. సతీష్ అండి. హైట్ ఎంతరా? ఏంట్రా లుక్కు? హైట్ చెప్పరా. 4 అడుగులు. రాజశేఖర్. రాజశేఖర్ అడ్రస్ చెప్పు. నంబర్ 15 రాజా స్ట్రీట్ గాంధీనగర్ పాండిచ్చేరి. 5.5 అడుగులు. తెలుపు రంగు. పో. ఆనంద్ మధురై. పో. నీ పేరేంట్రా? పోరా. విమల్. విమల్ చామన్ సాయ. ఏంట్రా? థాంక్యూ సార్. థాంక్యూ. నన్న కన్న తల్లి కూడా నల్లడు నల్లడు అని పిలిచింది సార్. జీవితంలో మొట్టమొదటిసారి చామన్ చాయ్ అని మీరే సార్ అన్నారు. థ్యాంక్ యూ సార్. నెపోలియన్. బండి వచ్చిందయ్యా. వచ్చింది సార్. డీటెయిల్స్ అన్ని నోట్ చేశారా? ఏమ్మా పుష్ప, అన్ని చేసుకున్నావా? ఏమంటున్నారయ్యా? బాగా ఇరుక్కుపోయావా? ఏంటి సార్, వ్యాన్లో తీసుకెళ్ళాలంటున్నారు? ట్రైన్లో తీసుకెళ్ళరా? ఏమయ్యా, మేము మళ్ళీ ట్రైన్లో తీసుకెళ్తే ఎస్కేప్ అయితే ఏం చేయాలి? అందుకే వ్యాన్లో తీసుకెళ్తున్నాం. సూపర్ సార్. బాస్, అందరినీ వ్యాన్లో తీసుకెళ్తాను అంటున్నారు. ఏమంటున్నారు ఇప్పుడు ఎస్కేప్ ఎలా అవడం? అదే తెలియడం లేదు. ఏమండి, మీరు మెకానిక్ కదా, ఏదో ఒక ప్లాన్ చేయండి సార్. మెకానిక్ అయితే ప్లాన్ ఎలా వేస్తారు సార్? చా, చివరి నిమిషంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఏదో ఒకటి చేయండి అయ్యా. చా. రే, నువ్వు దొంగడు కదా, ఏదైనా ప్లాన్ చెప్పాలి. ఏం చెప్పాలో నాకే తెలియడం లేదు. చూడండి, ఏదైనా సరే కోర్టుకెళ్లే లోపల పూర్తి చేయాలి. అవును, కోర్టులో పోలీసులు క్రౌడ్ ఉంటారు, ఆ లోపే ఇతను ఎస్కేప్ అవ్వాలి, లేకపోతే ఏం చేయలేం. బాస్, ఏదో ఒక ఐడియా ఏంటి బాస్, ప్లీజ్ బాస్. ఒక్క నిమిషం సార్, ఒక ఐడియా. అన్నా, సినిమా ఎలా ఉంది? నేను సినిమాకి వెళ్ళలేదురా, రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఏమంటున్నావన్నా? చెప్పేది మాత్రం చెప్పన్నా. సరేనా? ఓకేనా? ఓకేనా బాస్. బాస్, నేను ఎలాగైనా ఎస్కేప్ చేద్దాం. ఓకే బాస్, థ్యాంక్స్ బాస్. ఏంట్రా అక్కడ మాటలో? అందరం విడిపోతున్నాం కదా, ప్రేమగా ఒక ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నాం. ఏంటి ఎగతాళా? వరుసగా నుంచోండ్రా, వరుసగా నుంచోండి. అందరిని వరుసగా వ్యాన్లో ఎక్కించు. పొండిరా, పొండి పొండి పొండి, ఎక్కించు అందరిని. ఏయ్ రాలా. అన్నా, మీ కొడుకు కరెక్ట్గా వచ్చేస్తాడా? కరెక్ట్గా వస్తాడు, ఒక నిమిషం ఉండు. హలో. చెప్పన్నా. ఎక్కడున్నారా? దగ్గరకు వచ్చేసా అన్నా.
కోర్టుకు వెళ్ళే దారి. ఓకేనా, ఎంత త్వరగా వస్తావో అంత త్వరగా రావాలి. తప్పకుండా అన్న. బాస్, కుర్రాడు వస్తున్నాడు, ఏ సమస్య ఉండదు. ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలో పక్కగా ప్లాన్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటారు? అందరూ ఆలోచించండి, ఎవరో ఒక ఐడియా ఇవ్వండి. ఏమయ్యా, నువ్వు దొంగవే కదా, ఆ తాళం పగలగొట్టు. ఏ, లోపలేపు ఉంటే పర్వాలేదే, బయట వైపు ఉంది, ఎలా పగలగొట్టాలి? బస్, ఒక ఐడియా ఉంది. మనందరం ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుందాం, అప్పుడు పోలీసులు డోర్ ఓపెన్ చేస్తారు, అప్పుడు ఎస్కేప్ అవుదాం. ఏమయ్యా, అందరిని ఇరికిచ్చేలా ఉన్నావు, డోర్ మూసుకో ఉండవయ్యా. ఏదో ఒక ఐడియా. ఏం చేయాలి? ఇదిగో తమ్ముడు డైరెక్టర్, అందరూ తప్పించుకునేలా ఏదైనా ఒక సీన్ చెప్పు. ఇంగ్లీష్ సినిమాలో ఈ విధంగానే ఇలాంటి బండిలోనే హీరోని కిడ్నాప్ చేస్తారు. వాడేం చేస్తాడంటే ఒక చిల్లులోంచి తప్పించుకుపోతాడు. జీ బండిలో కూడా ఇలాంటి చిల్లు ఉందంటే మనం అందరం తప్పించుకోవచ్చు. ఏమంటారు? ఎప్పుడు సొంతంగా ఏమి ఆలోచించరా? ఇది చాలా ముఖ్యం. ముందు చిల్లు ఎక్కడ ఉందో బాస్. బాస్ బాస్, ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. చెప్పరా, ఏంటి? నా ఏ బండి పంచర్ చేయాలన్నా? రే, ఏంట్రా అంటున్నావు, ఒక బండిలోనే వెళ్తున్నా. ఒకసారి అలా బయటికి చూడన్నా. లైన్లో ఉండరా, నేను చూస్తాను. బాస్, మన అందరినీ నక్సల్స్ తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తున్నారు. అవునయ్యా, మనం 300 ఫైన్ కట్టాలి కదా, మరి మనం ఇవ్వలేదు కదా. రే, నువ్వు ఉండరా, నేను పిలుస్తాను. ఓకేనా. ఏంటి, ఎలా జరిగింది? ఏం అర్థం కావడం లేదు బాస్. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ముందేలే జీప్లోనే ఇన్స్పెక్టర్ విలియమ్స్ వెళ్తూ ఉంటాడు. వెనకొచ్చే వాళ్ళందరూ డమ్మీ పీసులని మనకు బాగా తెలుసు. విలియమ్స్ని డిస్టర్బ్ చేశాము, మనం ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. రే తమ్ముడు, చెప్పన్నా, ముందెళ్తున్న జీప్ను పంక్చర్ చేయరా. ఓకేనా. ఏమయ్యా మెకానిక్, దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? చూస్తానండి. ఇప్పుడు డైరెక్టర్, సూపర్. పని కానివ్వు, నీ తెలివే తెలివి. బండి దేవయ్యా, ఎవడ్రా సౌండ్ చేసింది? ఏయ్ పోలీసులు, ఏంటో అడుగు. సార్, నేను చెప్పలేదు సార్. మీరు చెప్పిన బండి తీయడం కుదరదు. ఇన్స్పెక్టర్ రావాలి, పంచర్ వేయాలి, స్టెప్ ని మార్చాలి, ఆ తర్వాత బండి తీయడం కుదురుతుంది. అంతవరకు మూసుకొని కూర్చోడే. ఎంత చెప్పొచ్చారు, అర్థమైందా? స్టూపిడ్ నాన్సెన్స్. ఓకే సార్, త్వరగా త్వరగా. రే, బండి తీయమని చెప్తున్నా కదా. రే, చెప్తూనే ఉన్నాను, మళ్ళీ మళ్ళీ అరుస్తున్నారేట్రా. ఏదో మాట్లాడి మేనేజ్ చేయి. నిజంగా మేము కాదు సార్. ఇంకోసారి సౌండ్ వచ్చిందో, జరిగేదో వేరు. ఓయ్, ఇతను డ్యూటీకి హద్దు పొద్దు లేకుండా పోయిందాయా? నడు రోడ్డు వదిలేసేలాడు, ఒక టీలు మంచినీళ్ళు లేవు. రండి అయ్యా, టీ తాగుదాం. ఇదిగో మోహన్ రావు, చూసుకో ఎప్పుడు వస్తాం. ఎవడ్రాడు, కింద నుంచి పోతలా వచ్చాడు. ఓయ్, పడితే మనం ఎంతసేపు చెప్తున్నాను, తీరండి. ఏం చేస్తున్నాను ఇక్కడ? ఇది పోలీస్ బండి. ఎట్టి పోలీసులు బండి? అయితే మీరందరూ? మేమందరం ఖైదీలం. ఖైదీలా? అయ్యి బాబోయ్, ఎలాగేటయ్యా? మానవ ఒకరిని తీసుకుని వెళ్ళవయ్యా. ఎందుకు? నేను కూడా పోలీసులు దొరకడానికా? ఏమయ్యా, ఆల్రెడీ పోలీస్ బండిలోకి వచ్చావు. నేను గట్టిగా చేయనంటే పోలీసులు నేను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అవుతావు, తీసుకెళ్తావా? ఆలోచించు, ఆలోచించు. ఒకడేనా? ఒకరే. ఎవరు? ఇదిగో తీసుకెళ్ళాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. ఏమయ్యా, నువ్వు తీసుకెళ్లేదు బెంచ్ కార్ లోనా? నోరు మూసుకుని తీసుకెళ్ళవయ్యా. వచ్చి చూడవయ్యా, తెలుస్తుంది. రావయ్యా.
మీరొక్కరు వెళ్తే ప్రాబ్లం రాదు, మేమందరం వచ్చి ఉంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీరు ఆలోచించకుండా వెళ్ళండి. సరే, మీ సెల్ నెంబర్ ఇచ్చేయాలండి. 7299-7299-3050-77 బండిలో ఎంతమంది ఉన్నారో చెక్ చేయవయ్యా. ఓకే సార్. భద్రపడేలా చేస్తావా యాదవా? రేయ్, ఒకడు కనపడడం లేదు. రేయ్, ఏడ్రా ఎర్రోడు? తెలుసు సార్. తెలుసారా? అయిపోయారా ఈరోజు? సార్, ఆ ఎర్రోడు తప్పించుకున్నాడు సార్. తప్పించుకుపోయాడా? ఏయ్, కోర్టుకు వెళ్ళొద్దు, బండిని స్టేషన్కి పోనివ్వు. బండి తీవయ్య. ఏయ్, స్టేషన్కి పోనివ్వు. రేయ్, లోపలికి వెళ్ళడ్రా. వెళ్ళడే. ఏంట్రా పెళ్లి నడక నడుస్తున్నారు, నడవడ్రా. తప్పించుకెళ్దాం అనుకున్నారా? ఈరోజు మీ బతుకు బిర్యానీ అయ్యారా? సార్, ఎలాగ పెడుతున్నారు, గుడ్డ పెట్టండి. పోండే. ఇలా జరుగుతుందని ఊహించలేదు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? అందరం కలిసే కదా నిర్ణయం తీసుకున్నాం. సార్, ఇన్స్పెక్టర్ వస్తున్నారు. రేయ్, ఏంట్రా బెంచ్ మీద దర్జాగా కూర్చున్నారు? కింద కూర్చోండ్రా. రేయ్, ఎక్కడ్రా వాడు? అడుగుతున్నారుగా, చెప్పండిరా. వీడే కదా. నీకెంత ధైర్యం ఉంటే పోలీసు బండినే పంచర్ చేస్తావా? నిజం చెప్పు. నిన్నెవరు పంపించారు? నీ ప్రాణం తీస్తా సార్. ప్రాణం పైన మన మిత్రుడిని, మనల్ని నమ్మినవన్నీ అసలు ఇరికించకూడదు సార్. మీరు నన్ను కొట్టినా సరే నాకు అన్నం పెట్టిన మా అన్న పేరు చెప్పండి సార్. ఏంటయ్యా సంఘం అంటున్నాడు, లక్ష్యం అంటున్నాడు? రేయ్, చెప్పరా, వాళ్ళు ఎలా తప్పించారా? రేయ్, తప్పించామంట్రా. మేము ఇప్పుడు మొదటిసారి విచారణ మొదలు పెట్టాం. ఏయ్, ఏంటి ఎగతాళా? రేయ్, ఇప్పుడు చెప్పలేదో ఎవరిని వదిలిపెట్టను, ఒక్కొక్కడి తాడుతేస్తాను. ఎవ్వరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. మర్యాదగా చెప్పండి, నేను కనిపెట్టానంటే అంతే, చెప్పండి రా. రే బండడా, ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? వ్యాన్కి కన్నం వేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు సార్. వ్యాన్కి కన్నం పెట్టి ఒకడిని తప్పించేంత గొప్పవాళ్ళరా మీరు? ఫోన్ చేయరా? ఫోన్ చేయరా వాడికి? ఫోన్ చేయరా? ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉందరా? భాస్కర్ దగ్గర ఉంది సార్. భాస్కర్ అంటే ఎవరా? ఓరి యదవల్లారా. ఓహో, నువ్వే భాస్కరా? అవును సార్. ఫోన్ చేయరా. ఫోన్లో బ్యాలెన్స్ లేదు సార్. బ్యాలెన్స్ లేదా? ఏమయ్యా, వీడి దగ్గర నెంబర్ తీసుకొని ఫోన్ చేయి. రేయ్, ఫోన్ ఇటీవరా. వద్దు సార్, నేనే చేస్తాను. రేయ్, ఇప్పుడే కదా బ్యాలెన్స్ లేదన్నావు. అది కాదు సార్, డొముకో టు డొముకో ఫ్రీ. ఏంటి ఎగతాళ? రేయ్, సారీ సార్, తప్పగేదని చెప్పానా? హలో సార్, మీరు తప్పించుకు పారిపోయే విషయం తెలిసిపోయింది. మళ్ళీ మమ్మల్ని స్టేషన్కే తీసుకొస్తారు. ఏమంటున్నారు బాస్? అందువల్ల మీరు వెనక్కి తిరిగి రాకండి. మేమే చూసుకుంటాం సార్. లవ్వే సార్ ముఖ్యం. ఏం జరిగినా మేము చూసుకుంటాం సార్. మీరు వెనక చేయకండి. మిగతా విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి సార్. రేయ్, నేను వాణ్ణి రమ్మంటుంటే నువ్వు వాణ్ణి పొమ్మంటున్నావా? ఎంత ధైర్యం రా నీకు. ఏయ్, ఫోన్ తీవయ్యా. వీడు కర్ణుడు అనుకుంటున్నాడేమో సార్. ఆ అబ్బాయిని వెతుకుంటూ ఒక అమ్మాయి వచ్చింది సార్. అమ్మాయి వచ్చిందా? ఏయ్, రావయ్యా. సార్, నా పేరు మేఘల, పాండిచేరి నుంచి వస్తున్నాను. సత్యాన్ని చూడాలి. ఏంటి విషయం? నువ్వెవరు? అది విషయం ఏంటో చెప్పకుండా అతనితో మాట్లాడడం కుదరదు సార్. చెప్తాను సార్, నేను సత్య ప్రేమించుకుంటున్నాను సార్. సార్,
నేను భాస్కర్ని మాట్లాడుతాను. చెప్పండి భాస్కర్. మేడం మిమ్మల్ని వెతుక్కుంటూ స్టేషన్కి వచ్చారు. ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడుతున్నారు. కంగారు పడి పాండిచ్చేరి వెళ్ళిపోకండి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని ఫోన్ చేస్తాను. సరే ఓకే బాస్. రైట్ బాస్. నువ్వు భయపడతావని తెలుసు, కానీ ఇలా ఇరికిస్తావని మాత్రం ఊహించలేదు. సారీ బాస్. ఇదిగో తమ్ముడో, జరిగిందేదో జరిగిపోయింది, వదిలిపెట్టా. ఇప్పుడు జరగాల్సింది చూడు. అతనికి ఫోన్ చేయి. ఎందుకు సార్? వాడు ఇక్కడేగా ఉంది. ఉన్నాడు కానీ ఇప్పుడు లేడు. వాడికి ఫోన్ చేయమని చెప్పానుగా. ఎవరది? తనే సార్. అటెండ్ చేయి. వాడిక్కడికి రాలేదంటే నువ్విక్కడి నుంచి వెళ్ళలేవు. నిన్నెవరా అక్కడికి రమ్మని చెప్పింది? వేరే దారి తెలియలేదురా. రే, ఇంకో 10 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు రాలేదో ఏం జరుగుతుందో నాకే తెలీదు. ఏయ్, వాడిక్కడికి వచ్చేంత వరకు ఈ అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టు. ఓకే సార్, కూర్చోవమ్మా. మేడం. ఏంటి? చెప్పా. అయ్యో, మేఘల మేడం, మిమ్మల్ని మీ లవ్ స్టోరీ విన్నాం, సూపర్గా ఉంది. మీరేం భయపడకండి, వీళ్ళు ఉత్తు పోలీసులే, ఏమి చేయలేరు. మీకోసమే సార్ ఎస్కేప్ చేసాం, మీరు ఎందుకు అనవసరంగా ఇక్కడికి వచ్చారు? అది నాకేం చేయాలో తెలియక. మేడం, మీరు దేనికి భయపడకండి, అంతా మేం చూసుకుంటాం. తప్పకుండా. అయ్య గారు సంగతి తెలుసుగా, వదిలిపెట్టరు. ఒక్కసారైనా భయపడినట్టు నటిస్తే అప్పుడే వదిలేసి ఉండేవాడు. ఇప్పుడైనా పనిచేయి, వదిలే అవకాశం ఉంది. నేను వచ్చేసానుగా, మాట్లాడకుండా ఉంటే మంచిది. రండి సార్, రండి. హే, వదిలేదు. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను వస్తానని చెప్పాను కదా. వస్తానని చెప్పావు కానీ వచ్చావా? అందుకని అట్లీస్ట్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేసావా? ఆఫ్ చేసి వేరే పెట్టుకున్నావు. నేను చెప్పాను కదా స్టేషన్లో ఉన్నానని, అర్థం చేసుకోవద్దు. నువ్వు మాత్రం అర్థం చేసుకున్నావా? ఒకడు తాళి కట్టడానికి రెడీగా ఉన్నాడు, కట్టించుకోమటావా? నువ్వు రావు, నేను రాకూడదు. అంటే నేను వస్తానని నీకు నమ్మకం లేదు కదా? నమ్మకం లేకుండా ఎన్ని రోజులు వెయిట్ చేశారా? నా పరిస్థితి నీకు అర్థం కాదు కదా? ఇంతమంది నన్ను ఇక్కడి నుంచి ఎందుకు తప్పించారు తెలుసా? నిన్ను కలవడానికేనే, కానీ నువ్వు అందరినీ ఇరికించి నన్ను ఓడించావు కదే. దీనికి బదులు నువ్వు మీ నాన్న చెప్పిన వాడే పెళ్లి చేసుకోవాల్సింది. అయితే మన లవ్ ఓడిపోతుందన్న బాధ లేదు కదా నీకు? నాకు నా ఆత్మ గౌరవమే ముఖ్యం. నిన్ను లవ్ చేశాడు చూడు, స్టాప్ ఇట్. తెలిసిందిగా, పోయి మీ నాన్న చెప్పిన వాళ్ళు పెళ్లి చేసుకో. ఏంటి సార్, శంభో శివ శంభో లాగా ఉంది, విడిపోతారా? ఓయ్, శంభో శివ శంభో అనంతపురం అంటూ తండ్రి బుద్ధి రాకుండా ఎక్కడ పోతుంది? రే, నా తండ్రి గురించి మాట్లాడితే మర్యాద ఉండదు. ఏం చేస్తావే, ఏం చేస్తావు? గొడవ పడకండి సార్. తప్పించుకుపోతే వదిలేస్తాను అనుకున్నావా? ఆర్పిఎఫ్ అంటే అంత ఎగతాళిగా ఉందా? మీ ప్రాబ్లం ఏంటి సార్? 300 ఫైన్ కట్టాలి అంతేగా? కోర్టు తీసుకెళ్ళండి సార్, కడతాను. రే, మీలాంటి వాళ్ళకి 300 ఫైన్ వేసి వదిలేస్తాను చూడు, అందుకేరా ఇంత చీప్ అయిపోయాం. మీరు చూసి భయపడే మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులకి మిమ్మల్ని షూట్ చేయాలంటే పైనుంచి ఆర్డర్స్ రావాలరా. కానీ ఆర్పిఎఫ్ లో ఉన్న మామూలు బ్లూ స్లిప్ వేసుకున్న కానిస్టేబుల్స్ అయినా ఎవరినైనా షూట్ చేయొచ్చు తెలుసా? ఏవయ్యా, ఈ రోజు ఎవరిని కోర్టులో సబ్మిట్ చేయొద్దు. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? వీళ్ళందరూ ఎస్కేప్ అయ్యారని రిపోర్ట్ రాయి. రేపు వీళ్ళందరినీ పట్టుకున్నట్టు కోర్టులో సబ్మిట్ చేసి 4 రోజులు లోపలిస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఎక్కువ మాట్లాడితే నిన్ను షూట్ చేసి ట్రైల్లో బాంబు పెట్టావని ఫైల్ క్లోజ్ చేస్తాను. ఏవయ్యా, లోపలేసావయ్యా. రే, రారా. చాలావే, ఇదే నీకు కావాలా? ఇప్పుడు సంతోషపడే, అంతా నీ వల్లనే. నిన్ను లోచించి చూడు, నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో. ఇదిన ట్రైన్ కింద పడి చావే, ఇప్పుడైనా వాడి గురించి తెలిసినందుకు సంతోషించు. వెళ్ళి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సవ్యంగా కాపురం చేసుకో. వెళ్ళు.
ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకోబోతుంది సార్, కాపాడండి సార్. సార్ సార్ తలుపు తీయండి సార్, తలుపు తీయండి సార్, ప్లీజ్ సార్, తలుపు తీయండి సార్, తలుపు తీయండి సార్, తలుపు తీయండి సార్, సార్ తలుపు తీయండి సార్. Huh.